మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క లేఖనాల్లో నుంచి మనము అనేక మార్లు అనేక సందర్భాలు ఇప్పటికి నేర్చుకుని ఉన్నాం. అయితే ఈ యొక్క అభిచారము అన్నటువంటి పదము మనము ఎవరి దగ్గర ఎక్కడ కూడా మనం వినుండం. ఇందుకీ ఈ యొక్క అభిచారము అనేది ఎక్కడుంది, అభిచారానికి అర్థం ఏంటి, ఈ అభిచారం వలన మనకు లాభమా నష్టమా అన్నది ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ఆలోచించేద్దాం. ఈ యొక్క లేఖన భాగంలో మనకు అభిచారము అనేది ఎక్కడ కనబడుతుందంటే గలతీయులకు రాసినటువంటి పత్రిక, గలతీ పత్రిక ఐదవ అధ్యాయము 19-21 మనము చదువుకుందాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, శరీర సంబంధమైన క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవి ఏంటంటే ఏంటివి, జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, ఏం కనబడింది, ఏం కనబడింది అక్కడ, అభిచారము. ఇప్పుడు ఈ యొక్క అభిచారము అనేది ఏ క్రియ, శరీర కార్యములలో ఒక క్రియ, అంతే కదా. శరీర కార్యములలో ఒక కార్యము మనకి ఇక్కడ కనబడుతుంది, దాని పేరేమన్నాడంటే అభిచారము. అయితే ఈ అభిచారము వలన లాభమా నష్టమా అంటే ఈ శరీర కార్యములు జరిగించిన వారు ఏమైపోతారు అనేది 21 చదువుతున్నాం. ఒకసారి చూద్దాం, 21 చదువుకుందాం. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి మునుపు చెప్పిన ప్రకారము. పౌలు గారు ఇదివరకే చెప్పాడట, ఏమని చెప్పాడు అని చెప్తున్నాడు ఇప్పుడు. వీటి వాటిని చెయ్యువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా, ఏమని చెప్తున్నాడు, చాలా స్పష్టముగా చెప్పుతున్నాను అని అన్నాడు. మనందరికీ తెలుసు ఈ యొక్క 19-21 మనకి శరీర కార్యములు కనబడతాయి. మనకు అదేవిధంగా 22 మనకి ఏ ఫలాలు కనబడతాయి, ఆత్మ ఫలములు కనబడతాయి. మనలో శరీర కార్యాలు దేవునికి దూరం చేస్తాయి, ఆత్మ ఫలాలు దేవునికి దగ్గర చేస్తాయి. అయితే ఈ శరీర కార్యాలు ఏవైతే కనబడుతున్నాయో వీటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరారు. స్పష్టంగా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాడు. ఇది వరకు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పుచున్నాను స్పష్టంగా అన్నాడు. అంటే అర్థం ఏంటి చెప్పండి, దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనరు అన్నాడంటే అర్థమేంటి, వాటిని చేస్తే ఏంటి లాభం ఏంటి నష్టం అని అడిగితే మీరేం చెప్తారు, మీకేమర్థమైంది ఏమర్థం కాలేదా, శరీర కార్యములు జరిగించువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు అంటే అర్థమేంటి, వారు పరలోకము చేరరు. అర్థమైందా, వారు ఎక్కడికి వెళ్ళరు, పరలోకానికి అనర్హులు. అవునా కదా, అనర్హులు. దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు అంటే అర్థమేంటి, వాటిని అభ్యసించువారు దేవుని చెంతకు తిరిగి చేరలేరు. అందుకోసం ప్రారంభంలో కనబడుతున్నాయి చూసారా, శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి కాని అని చెప్పి జారత్వం కాని అపవిత్రత కాని ఏవైతే శరీర సంబంధమైన క్రియలు కనబడుతున్నాయో ఆ క్రియల వలన మనము దేవుడిచ్చేటటువంటి పరలోకాన్ని కోల్పోతున్నాము. అందులో ఏం కనబడింది, అభిచారం కనబడింది. ఇప్పుడు మనకు కొన్ని తెలుస్తాయి కొన్ని తెలియవు, కొన్ని విషయాలు తెలుస్తాయి కొన్ని విషయాలు తెలవవు. మరి ఇప్పుడు
ఒకవేళ అభిచారం అంటే ఏదో తెలుసుకోకుండా మనం దాన్ని చేస్తే, ఒకవేళ దానిని కనుక జరిగిస్తూ ఉంటే మనకు తెలియకుండా ఏమైపోతాం, మనం దేవుని రాజ్యానికి అనర్హులం అయిపోతాం అవునా కదా. ఎందుకనంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని విషయాలు చాలా కొత్తగా ఉంటాయి. ఏంటంటే ఒకవేళ జిల్లా కోర్టు ఉంటుంది కదా నల్గొండలో, ఆ జిల్లా కోర్టులో జడ్జి ముందు మనం నిలబడితే కనుక ఏ వ్యక్తి అయినా సరే నిలబడినప్పుడు ఈ యొక్క కాలర్ బటన్ ఒకటి తీసేస్తే అతనికి ఫైన్ ఉంటుంది. ఏం చేస్తారు వాళ్ళు, అక్కడికి వెళ్ళక ముందు ఒకవేళ కనుక కాలర్ అన్ని బటన్స్ ఇక్కడతో సహా ఏం చేయాలి, పెట్టుకోవాలి. ఒకవేళ పెట్టకపోతే ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి మనం ఏమంటాం, నాకు తెలియదు అంటాం అనగా ఈ విషయం నాకు తెలియదు అంటాం. మరి అప్పుడు శరీర కార్యాలు దేవునికి దూరం చేస్తున్నాయి, దేవుని రాజ్యానికి దూరం చేస్తున్నాయి అన్నప్పుడు ఈ శరీర కార్యాల్లో వ్యభిచారం అనేది తెలుసు, కామకత్వం అనేది తెలుసు, విగ్రహారాధన తెలుసు, అల్లరితో కూడిన ఆటపాటలు తెలుసు, ఇవన్నీ మనకు తెలిసినవే, అవి చేయట్లేదు, బాగానే ఉంది. మరి అభిచారం ఏంటి, మరి తెలిసి తెలియకుండా ఒకవేళ చేస్తే మనం ఏమవుతాం, దేవుని రాజ్యమునకు స్వతంత్రులము కాలేము. ఇంతకీ ఈ యొక్క అభిచారము అని అంటే అర్థం ఏంటిదంటే, ఒకసారి మనం ఇంకొక మాట కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు అన్నాడు. అంటే ఇప్పుడు ఇందులో ఎవరెవరు కనబడుతున్నారంటే పిరికి వారు అన్నాడు, తర్వాత అవిశ్వాసులు అన్నాడు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ. ఒకసారి మీరు ఆలోచించండి, ఇందులో అభిచారము దేనికి ఎందుకు వస్తుందో ఒకసారి మీరు బైబిల్లో ఉన్నటువంటి వచనాన్ని చూసి, ఆ 8వ వచనాన్ని, ఈ యొక్క అభిచారం అన్నటువంటి పదానికి ఒకవేళ మీరు తెలుసుకోగలరేమో, ఈ 8వ వచనంలో ఉంది చూడండి. ఏమై ఉంటుంది అభిచారం అంటే, ఒకసారి చూడండి మీ యొక్క లేఖనాల్లో కనబడుతుంది కదా 8వ వచనంలో, ఆ యొక్క 8వ వచనంలో ఏ వచనం అయితే కనబడుతుందో, ఏ మాట అయితే కనబడుతుందో, అభిచారానికి అర్థం అక్కడ రాశాడు. ఆ పదాన్ని మీరు ఒకవేళ ఆలోచన చేస్తే చేయండి, ఏం కనబడుతుంది, మాంత్రికులు అంటే దేనిని అభ్యసించేవారు, దేనిని నమ్మేవారు అని అంటే మనుషుల మంత్రములను అభ్యసించేవారు గాని, వాటిని కొనసాగించేవారు గాని దేవుని రాజ్యమునకు హక్కుదారులు కారు. ఎందుకంటే ఒక మనిషిని పుట్టించింది దేవుడు, ఒక మనిషిని మరణం ప్రసాదించేది కూడా దేవుడే. ఒక్క మాట నేను చెప్తాను గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి మరణిస్తే ఎక్కడికి వెళ్ళాడంట, మనం సహజంగా ఎక్కడికి వెళ్ళాడంటారు, ఎక్కడికి వెళ్ళాడు, ఒకవేళ మరణించాడు ఓకే, ఎక్కడికి వెళ్ళాడని మాట్లాడుతుంది జనరల్గా, రైట్, దేవుడి దగ్గరికి వెళ్ళాడు కదా. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళితే, చనిపోయిన వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు దేవుడు అపవిత్రపరచబడ్డా, దేవుడు అపవిత్రపరచబడ్డా. మరి దేవుడు చనిపోయిన వ్యక్తి దేవుడి సన్నిధిలో ఉంటే కుటుంబం దేవుడి సన్నిధిలో ఎందుకు ఉండకూడదు, అర్థమైందా, ఏం ఆలోచిస్తామండి మనం. క్రైస్తవులు ఇలాంటివి ఉంటాయి చూసారా మీరు, చాలా మంది ఏం చేస్తుంటారు తెలుసా, చివరిగా 12వ రోజు 7వ రోజు అక్కడ ఎక్కడికి వెళ్ళి పడుకుంటారు వీళ్ళు, చర్చిల్లో, ఎక్కడికి వెళ్ళి చర్చిల్లో, ఇంకో అన్యులైతే ఇక్కడ దేవాలయాల్లో. అంటే దేవుని సన్నిధికి రావద్దు అని అంటున్నారంటే చచ్చిపోయిన వ్యక్తి ఎక్కడున్నాడు, మరి చనిపోయిన వ్యక్తి అక్కడుంటే కుటుంబం ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నారు, అసలు స్థలం అది, ఇది మామూలుది, ఏమో ఇదంట ఏంటిది, ఇది ప్రార్థన స్థలం. ప్రార్థన స్థలం అంటే దేవుణ్ణి వేడుకోవడానికి మనం వచ్చిన స్థలము, కానీ దేవుణ్ణి నివసించే స్థలం ఎక్కడుంది, పరలోకం ఉంది.
అనగా దేవుడున్న లోకములో ఉంది. మరి దేవుడున్న లోకానికి చేరుతున్నాడన్నప్పుడు దేవుడే తీసుకున్నాడు, దేవుని సన్నిధికి చేరుతున్నాడు అన్నప్పుడు దేవాలయాలకు కానీ చర్చికి కానీ వెళ్ళకూడదని అనుకోవటం ఇదేంటిది? అభిచారం. ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు మీకు? ఎందుకంటే క్రైస్తవులు కూడా నేను చూస్తున్నాను, చనిపోయిన తర్వాత చర్చిలు కానీ కొంతమంది, ఇంకొంతమంది ఏం చేస్తారు అసలు ఇంకొక ఇంటికి వెళ్ళరు. ఇంకొక ఎవరు? క్రైస్తవులు. క్రైస్తవులు కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు, చనిపోయిన ఆ కుటుంబ సభ్యులు మరొక గడప తొక్కరు. ఎందుకని? ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? అవునా కదా, వీళ్ళు ఎవరు? మళ్ళీ పైకి క్రైస్తవులు, కానీ క్రైస్తవులు కాదు, క్రీస్తు వ్యతిరేకులు. ఎందుకంటే క్రైస్తవ్యం మతానికి ఆచారానికి సంబంధించినది కాదు, ఆజ్ఞకు సంబంధించింది. ఇక్కడ క్రైస్తవులు ఆచారాలు ఉండవు, ఏముంటాయి? ఆజ్ఞలు ఉంటాయి. ఆచారాలకి ఆజ్ఞకి ఎంత వ్యత్యాసం ఉందంటే, ఆజ్ఞకి ఎంత వ్యత్యాసం ఉందంటే, ఒకవేళ క్రైస్తవుల్లో అనుసరించేటటువంటి ఒకవేళ ఏమైనా ఇలాంటి ఆచారాలు ఉన్నాయనుకోండి, దేవుని లేఖనాలు ఎప్పుడు కూడా ఆచారాలు చెప్పలేదు, కానీ దాన్ని అనుసరించారనుకోండి, మరి ఇప్పుడు అన్యులు అనుసరిస్తారా వాటిని? అన్యులు అనుసరిస్తారా? లేదు కదా. ఒకవేళ ముస్లిం సోదరులు అనుసరించేటటువంటి ఆచారాలు ఏవైతున్నాయో అవి మిగిలిన వారు అనుసరిస్తారా? మరి అనుసరించకపోతే నష్టం వస్తుందన్నప్పుడు అనుసరించిన వాళ్ళందరికీ ఏం కలగాలి? నష్టం కలగాలి కదా. అయ్యా ఇట్లా చేస్తేనే మీకు లాభం లేకపోతే నష్టం అన్నాడు అనుకోండి, మన ఆచారాన్ని చేస్తున్నాం. ఇప్పుడు చేయని వాళ్ళందరూ బాగున్నారా? బాగానే ఉన్నారు కదా. వాళ్ళు వాడి జోలికే వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాడి జోలికే వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటే వాళ్ళు బాగలేరా? బాగలేరా? బాగానే ఉన్నారు కదా. మరప్పుడు నువ్వు ఆచరించి ప్రయోజనం ఏముంది? అర్థమైందా? నువ్వు ఆచరించడం వలన ప్రయోజనం ఏముంది? అసలు దాని జోలికే వెళ్ళని వారు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ప్రశాంతంగా ఉన్నారా? క్రైస్తవ్యం ఆచారాలు నేర్పదు. ఏం నేర్పుతుంది? ఆ గిండ విషయం కదా, వ్యభిచారం చేయకూడదు, చేస్తే లాభమా నష్టమా చెప్పండి. దొంగతనం చేయకూడదు, ఆజ్ఞ లాభమా నష్టమా? నష్టమే కదా. నిన్న ఒక న్యూస్ చూశాను, ఏంటంటే నిన్న సాయంత్రం ఏం చేశాడంటే, ఒక వ్యక్తి ఒక ఇంట్లో తాళం పగులుకుంటూ పోయి దొంగతనం చేస్తానికి వెళ్ళాడు. చివరికి ఆ కుటుంబ సభ్యులకు దొరికిన తర్వాత పరిగెత్తి పరిగెత్తి ఒక చెరువులోకి మధ్యలోకి వెళ్ళిపోయాడు. జనమంతా చుట్టూ పోయిన తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు ఆ యొక్క గట్టు మీద ఉన్నాడు, చెరువు గట్టులో. నన్నేం చేయొద్దని మళ్ళీ ఆ నుంచి ఏమంటాడు తెలుసా? నన్ను సీఎం వీలు, నా దగ్గరికి ఎవరు రావాలి? సీఎం రావాలి, నేను మాట్లాడతా అన్నాడు. అంటే ఇప్పుడు ఏ విషయమైనా ఆలోచన చేస్తే లాభమా నష్టమా అంటే నష్టం. దొంగతనము చేయడం నష్టం, మోసం చేయడం నష్టం, వ్యభిచారం చేయడం నష్టం. ఇది ఆజ్ఞ, ఆచారం. నువ్వు ఇలా చేయాలి అన్నదనుకోండి, ఇలా చేయాలనుకు అన్నారనుకోండి, ఏం చేస్తామని మనం చాలామంది ఏం చేస్తారంటే, ఎవరు వెళ్తున్నప్పుడు టక్కును దుమ్మారనుకోండి, ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఆగిపోతారు. అవునా కదా, ఆగిపోతారు కదా. అప్పుడు తుమ్ము ఎవరికి రాదా? కానీ మీరు ఎవరు ఆగిపోతున్నారు? అన్నిలు ఆగిపోతున్నారు పక్కన పెట్టి, మీరు ఆగుతున్నారా? మీరు ఆగుతున్నారా? అయితే మీరేం అనుసరిస్తున్నారు? అభిచారం. అంతే కదా, అందులో శక్తి ఉంది అని మీరు నమ్ముతున్నట్టే కదా. నమ్మిన వాళ్ళెవ్వరూ కూడా దేవుని రాజ్యమునకు వారసులు కాదు. పిల్లెదురొస్తే ఆగిపోతున్నారా? ముందుకెళ్తున్నారా? వాళ్ళ సంగతి పక్కన పెట్టి, మీ గురించి కావాలి నాకు. మీరు వెళ్తున్నారా? వెళ్తున్నారా? రైట్. అలాంటి పద్ధతులను అనుసరించేవారు దేవుని రాజ్యమునకు వారసులు కాదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, క్రైస్తవులు అన్న వాళ్ళు ఎలా ఉండాలంటే జ్ఞానవంతుల్లా ఉండాలి. ఏ కార్యక్రమమైనా, ఏ ఒక్క పనైనా
దేవుని లేఖనాన్ని అనుసరించి జ్ఞానయుక్తంగా మనం ఏం చేయాలి, జరిగించాలి. ఇప్పుడు ఒకవేళ క్రైస్తవులు కూడా ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి చనిపోయిన మరుక్షణమే ఏమవుతాడు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడు. అతని ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోద్ది, చనిపోయిన మరుక్షణమే కదా, చనిపోయిన మరుక్షణమే. మరప్పుడు చనిపోయిన మరుక్షణమే ఆ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, ఆ దేహము విడిచి వెళ్ళిన తర్వాత మనమేం చేస్తామంటే 11వ రోజు 12వ రోజు అని మనం ఏం పెడతాం, వాళ్ళకి భోజనం పెడతాం. ఏం పెడతాం మనం, తింటారా తింటారా, ఎవరు తింటారా, అక్కడికి వెళ్ళి పెడితే ఎవరు తింటారు, అది ఎవరు తింటారు, అవును, ఏవో పక్షులో జంతువులో తినేస్తాయి కదా, అవును కదా, తినేస్తాయి. అంటే ఇప్పుడు చనిపోయే వాళ్ళు మరుక్షణమే వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడున్నారంటున్నాం, మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళారంటున్నాం, మళ్ళీ ఇప్పుడు ఆహారము వాళ్ళకి పెడితే తింటారా తినరా, తింటారా తినరా, తినరు కదా. మరి వీటిని ఎవరు అభ్యసిస్తున్నాం, క్రైస్తవులు. ఎవరు అభ్యసిస్తున్నారు, క్రైస్తవులు అభ్యసిస్తున్నారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే నల్ల తాడు కడతారు ఎక్కడ, కాలికి. ఆడపిల్లలు అయితేనేమో ఎడమ కాలు కట్ట, అబ్బాయిలు అయితేనేమో కుడి కాలు కట్ట, తాడు కడతారు. తాడు ఎందుకు కడుతున్నారంటే ఏం తగలకూడదు, దృష్టి తగలకూడదా, తగులుతుందా తగులుతుందా, అంటే ఒక మనిషి చూపుకి అంత పవర్ ఉందా, ఉందా లేదు, ఉందా పవర్ ఉందా లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం, అసలు ఆ తాడు ఎందుకు కడతారో తెలుసు, అసలు నేను పలానా వ్యక్తికి బానిసను దాసుని అని చెప్పడానికి అప్పుడు తాడు కట్టేవాళ్ళు. ఈ వ్యక్తి దాసుడు బానిస అని చెప్పడానికి పూర్వకాలంలో ఏం కట్టేవారు, తాడు కట్టేవాళ్ళు, గుర్తు ఇతర ఒక దాసుడని. ఇప్పుడు మనం తెలిసి తెలియక క్రైస్తవుల్లో కూడా ఎక్కడైనా బైబిల్లో ఉందా, ఇలా చేయమని ఎక్కడైనా ఉందా, ఇలా చేయమని ఎక్కడైనా కనబడిందా మనకు వచనంలో, ఎక్కడ లేదు కదా. మరప్పుడు అలాంటప్పుడు ఒకవేళ ఆ పద్ధతిని మీరు ఎందుకు అనుసరిస్తున్నారు, అది లేఖనానికి వ్యతిరేకం, విరోధం. కాబట్టి అవి అభ్యసించేవారు ఏం జరిగిస్తున్నట్టు, అభిచారము. అభిచారం అంటే ఏంటి అర్థం, మనుషులను నేర్పినటువంటి పద్ధతులు లేదా మాంత్రిక సంబంధించిన వాళ్ళలో ఏదో శక్తి ఉందనుకుని మనం నమ్మి గనక తాయెత్తులు కానీ తాళ్ళు కానీ అన కదా. కొంతమంది ఏం చేస్తారు, జ్వరం వచ్చిందనుకోండి ఏం చేస్తారు, క్రైస్తవుల్లో కూడా ఏం చేస్తున్నారు చాలామంది, వెంటనే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి తాయెత్తులు కట్టిస్తున్నారు. అంటే ఆ వ్యక్తి ఈ యొక్క జ్వరాన్ని బాగు చేస్తాడు లేదంటే ఏదో ఒకటి బాగు చేస్తాడు, ఆయన శక్తి ఉందని మీరు నమ్ముతున్నారా, దేవునికి శక్తి ఉందని నమ్ముతున్నారా, నిజంగా ఆ వ్యక్తికి శక్తి ఉందా, ఉందా లేదు. కానీ మీరు దేవుని శక్తిని తక్కువ అంచనా వేశారు, అంతే కదా. ఏం చేశారు మీరు, దేవుని శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నారు, వారి శక్తిని ఎక్కువగా అంచనా వేస్తున్నారు, అవును కదా. ఎవరు శక్తిమంతుడు, దేవుడా మనుషులా, దేవుడు శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడే మనం మాట్లాడతాం. మళ్ళీ మనం అందరం ఏం చేస్తున్నాం, వాటినే అభ్యసిస్తున్నాం. వాటిని అభ్యసించటం ఏమన్నాడంటే అభిచారము అన్నాడు. ఇలా వీటిని అభ్యసించువారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. అలాగే దృష్టి పడినంత మాత్రాన జీవితాలు మారతాయా, మారతాయా, మీ మారాయా, మారతాయా, మారవు. దృష్టి చిక్కబెట్టినా కాళ్ళకు తాళ్ళు కట్టుకున్నా ఇది అభిచారము, దీనిని అభ్యసించువారు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఎందుకనంటే
ఇవి మనుషుల సంబంధిత క్రియలే కానీ దేవుని క్రియలు కావు. దీన్ని ఏ క్రియ అన్నాడు? శరీరక్రియ. అంతే కదా, శరీరక్రియలు ఇవి. శరీరక్రియలను అభ్యసించి వారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. వాటిని నమ్మేటటువంటి వారు, మనం దేవుని నమ్ముతున్నామా వాటిని నమ్ముతున్నామా మీరు ఆలోచన చేయండి. దేన్ని నమ్ముతున్నారు మీరు? దేవుని నమ్మితే మనం లోక సంబంధమైన మూల పాఠాలకు భయపడవలసిన అవసరం లేదు. ఒకసారి చూడండి, యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయము ఏమని మాట్లాడుతుంది లేఖనం ఒకసారి చూడండి. యిర్మీయా గ్రంథము 10వ అధ్యాయము రెండవ వచనం, యెహోవా సెలవు వచ్చినది ఏమనగా, అన్యజనముల ఆచారము. ఏంటి అవి? అన్యజనుల ఆచారములను అభ్యసించకండి. అంటే అదొక విద్య. అభ్యాసం అంటే అర్థం ఏంటిది? విద్య. అంటే మనకు తెలియకుండానే చాలా విషయంలో దేన్ని అభ్యసిస్తున్నాం మనం? దేన్ని అభ్యసిస్తున్నాం? అన్యజనుల ఆచారములను అభ్యాసం అంటే విద్య మనం చేస్తున్నాం, తెలియకుండానే వాటిని జరిగిస్తున్నాం. అయితే అంటున్నాడు దేవుడు, అన్యజనుల ఆచారములను అభ్యసించకండి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆకాశంలో ఏవో చిహ్నాలు ఉన్నాయి, వాటికి జనాలు భయపడతారు. అవును కదా? ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతాయంటే, చంద్రుడు కానీ సూర్యుడు కానీ ఏమంటారు దాన్ని? గ్రహణము అంటారు. ఇప్పుడు సూర్యగ్రహణము చంద్రగ్రహణము అంటే అర్థం ఏంటిది అసలు? అంటే అర్థం ఏంటిది అసలు? ఏం జరిగిందని అటు అర్థం? మీరు చదువుకున్నారు కదా, మీకు తెలుసు కదా. సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ అటు అర్థం ఏంటిది మీకు? మీకు ఏమైనా తెలుసా ఏం జరుగుతుంది? ఏం జరిగింది? ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తారు అండి. ఇప్పుడు ఇది భూమి అనుకోండి, భూమి తిరుగుతుంది కదా, తిరుగుతుంది. భూమి చుట్టూ ఏం జరుగుతుంది? చంద్రుడు తిరుగుతుంది. ఇప్పుడు ఈ చంద్రుడు తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది కదా. ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒకవేళ సూర్యుడు కనుక ఎగ్జాక్ట్ పొజిషన్లోనికి వచ్చినప్పుడు, చంద్రుడు దగ్గరగా ఉన్నప్పుడు యువతల భాగం అంతా, భూమి అంతా ఏమైపోద్ది? చీకటి. అవతల ఎలాగో చీకటి ఉంటుంది, ఎందుకంటే సూర్యుడు లేడు కాబట్టి. ఎప్పుడైతే సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డుగా వచ్చాడో ఏం జరుగుతుంది? ఆ అడ్డు తొలగిపోతున్నప్పుడు ఏమవుతుంది? ఎంతసేపు ఉంటుంది అది? ఒక 5 నిమిషాలు లేదా అర్ధ గంట వరకు. అదేమవుతుంది? చిన్న చిన్నగా తొలగిపోతున్న కొద్దీ ఆ సర్కిల్, టోటల్ క్లోజ్ అయిన సర్కిల్ ఏమవుతుంది? చిన్న చిన్నగా వెలుగు వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషికి అడ్డురాడా, ఆగిపోతున్నారా? ఇక ఆ విషయంలో చూడండి ఎన్ని ఆచారాలు ఉన్నాయి. ఆ టైంలో ఏం తినొద్దు, గర్భిణి బయటికి రావద్దు, ఇంకా అసలు లెక్కలేనన్నటువంటి ఏమున్నాయి ఆచారాలు ఉన్నాయి. అది ప్రకృతి, దేవుడు నియమించిన ప్రకృతి ధర్మం. అది ఎవరు పెట్టారు చెప్పండి? అది ఈ ప్రాసెస్ని పెట్టింది ఎవరు? అంటే ఇప్పుడు ఎవరు తప్పన్నావు నువ్వు? ఇప్పుడు ఎవరిని తప్పంటున్నావు నువ్వు? ఈ సమయంలో ఏం చేయొద్దు అన్నావంటే ఇప్పుడు ఎవరిని తప్పండు? ఇది పెట్టింది ఎవరు ఇప్పుడు? కానీ ఇప్పుడు ఎవరిని తప్పంటున్నాం మనం? సరే, లోకల్ ఉన్న వాళ్ళు తెలియక అడుగుతున్నారు, మాట్లాడుతున్నారు అనుకోండి. ఇప్పుడు ఎవరిని తప్పంటున్నాం మనం? మరి ఇప్పుడు దేవుడు సృష్టిని చేసినప్పుడు ఏమన్నాడు? తాను చేసినది యావత్తు చూచినప్పుడు చాలా మంచిదిగా ఉంది అన్నాడు. మంచిది అన్నదారే నువ్వేమంటున్నావు? చెడు అంటున్నావు. పైగా దేవుడు చేసినటువంటి 6 రోజులను చూస్తున్నప్పుడు అన్ని రోజులు దేవుడు మంచిది అంటే మనలో కూడా కొన్ని రోజులు ఏమంటున్నాం మనం? ఏం రోజులు? ఏ రోజులు చెడ్డవి మీకు? ఏ రోజు చెడ్డది మీకు? అమావాస్య అంటే ఏంటిది? అదేనా అర్థమైంది? అమావాస్య ఎట్లా వస్తుంది?
అమావాస్య ఎలా వస్తుంది, అసలు అమావాస్య అనేది ఎలా వస్తుంది తెలుసా? ఇప్పుడు మనకు చంద్రుడు కనబడుతున్నాడు కదా, అంతే కదా, చంద్రుడు ఇట్లా కనబడుతున్నాడు కదా. చంద్రుడు పగలు ఇప్పుడు కూడా ఉంటాడు, ఇప్పుడు కూడా ఉంటాడు, కానీ వెలుగుకి ఆయన కనపడడు, అవునా కదా, వెలుగు కనపడడు. ఇప్పుడు ఉదాహరణకి ఈ పొజిషన్ ఉంది చూసారా, ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఇలా తిరుగుతున్నప్పుడు పొజిషన్లో ఏమి జరుగుతుంది, ఈ కాంతి దీని మీద పడ్డప్పుడు మాత్రమే ఏం కలుగుతుంది, ఇది వెలుగుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. చంద్రుడికి స్వయం ప్రకాశము లేదు, అంటే చంద్రుడికి సూర్యులాగా వెలిగే శక్తి లేదు, అలా వెలుగుతున్నట్టుగా ఎందుకు కనబడుతుందంటే సూర్యుని కాంతి ఈ విధంగా పడటం వలన చంద్రుడి మీద పడితేనే తప్ప అది వెలగదు. ఒకసారి యోగు గ్రంథంలో ఉంటుంది చూడండి, ఒకసారి యోగు గ్రంథం 25:5 ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాదు. చంద్రుడు కాంతి గలవాడు కాదు, కాంతి అంటే వెలుగు వస్తుంది చూసారా. ఆ వెలుగు వెలుగుతుంది అంటే కారణం ఏంటంటే సూర్యుడి వెలుగు చంద్రుని మీద పడితేనే తప్ప మనం చీకట్లో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు మనకు ఎప్పుడు వెలుగుతున్నట్టు తెలుసా, ఇప్పుడు చూడండి ఇది సూర్యుడు, ఇప్పుడు చంద్రుడు కూడా తిరగాలి కదా, తిరుగుతున్నాడు, తిరుగుతూ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ గా భూమికి సూర్యుడికి మధ్యలో వస్తే ఏమంటున్నాం, అమావాస్య అంటున్నాం, ఓకేనా. ఇప్పుడు ఈడున్నాడు పొజిషన్, ఇప్పుడు సూర్యుడి కాంతి దీని మీద పడిందా, పడింది కదా. ఇప్పుడు భూమి మీద పడుతుంది, సూర్యుడి మీద పడుతుంది, అది చంద్రుడి మీద పడుతుంది, అప్పుడు నీకు ఈ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇది కనబడుతుంది, ఓకేనా, జాగ్రత్తగా. ఇప్పుడు ఇప్పుడు సూర్యుడు ఇటువైపు ఉన్నాడు కదా, ఇప్పుడు ఇటు కదా వెలుగున్నది, ఈడి వరకు వెలుగుంటాడు కదా, అవతల సర్కిల్ వెలుగుంటుందా. ఇప్పుడు మీకు అర్థం కావాలి, ఇట్లా ఉందనుకోండి, ఇలా ఉంది భూమి, ఇప్పుడు ఇటుంటుందా వెలుగు, ఇటుంటుందా వెలుగు సూర్యుడు ఈడుంటే, అవును కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళకి చంద్రుడు కనపడాలంటే ఇక్కడుంటే కనబడతాడా, కనబడడు, అవును కదా. ఇప్పుడు ఇక్కడున్నాడు అనుకోండి, ఇప్పుడు ఈ వెలుగు ఇట్లా పడింది, ఇక్కడ నుంచి కనబడుతుంది, ఇప్పుడు ఇది ఇలా వచ్చాడు అనుకోండి, ఎంత కనబడుతుంది ఈ నుంచి సూర్యుడి కాంతి ఎంత పడుతుంది దీని మీద, అర్థమైందా, కొద్దిగా పడుతుంది. ఇప్పుడు కొద్దిగా ఇటు వచ్చాడు అనుకోండి ఎంత పడుతుంది, ఆ సర్కిల్ తగ్గుతూ తగ్గుతూ వచ్చింది చూసారా. ఎందుకు అలా వస్తుందంటే సూర్యునికి చంద్రుడికి మధ్యలో భూమి రావటం వలన, అప్పుడు అది దీని మీద సూర్యుడి కాంతి పడినప్పుడు ఎట్లా వెలుగుతుంది, అది ఆ సర్కిల్ ఎలా క్లోజ్ అవుతూ వచ్చిందో చూడండి. మళ్ళీ 15 రోజులకి ఇలా మళ్ళీ సర్కిల్లో నుంచి ఏమవుతుంది, బయటికి వస్తుంది ఏడిది, చంద్రుడు. అందుకోసమే ఈ రౌండ్ సర్కిల్ లోనికి రావడానికి 15 రోజులు, మళ్ళీ ఆ రౌండ్ సర్కిల్ నుంచి చిన్నది అవ్వడానికి 15 రోజులు, అంటే అమావాస్యకి పౌర్ణమికి ఎంత, 15 ఎంత, నెల. నెల ఎలా వచ్చింది, నెల ఎలా వచ్చింది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ తన కక్షలో తిరుగుతున్నప్పుడు సూర్యుడు అలాగే ఉన్నాడు కాబట్టి ఈ యొక్క సూర్యకాంతి ఇలా పడ్డప్పుడు పూర్తిగా పడింది కనుక ఇక్కడ కనిపిస్తుంది ఒకవేళ కొంతమందికి, కానీ యువతలు ఉన్న వాళ్ళకు చంద్రుడు కనిపిస్తాడా, కనిపించాడు. ఇక్కడికి వచ్చినప్పుడు కొద్దిగా కనిపించింది అనుకోండి అది సగం, అదే ఫుల్గా కనబడితే వాళ్ళకి అది పౌర్ణమి. అలా ఏమవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి దీనికి సూర్యుడి మీద కాంతి ఎక్కడ పడట్లేదు, చంద్రుడి మీద పడట్లేదు కాబట్టి అది అమావాస్య. ఆ అమావాస్య మళ్ళీ చిన్న చిన్నగా వచ్చేటప్పుడు ఏమవుతుంటది, అది ఇప్పుడు ఇది పెట్టింది ఎవరు, ఇది పెట్టింది, ఈ ప్రాసెస్ పెట్టింది ఎవరు. నెల అనేది రావాలంటే అమావాస్య పౌర్ణమి రావాలి, ఈ రెండు లేకపోతే నెల రాదు అని నియమించింది ఎవరు. ఇప్పుడు ఎవరిని తప్పంటున్నాం, నన్న కదా. ఇప్పుడు ఇటు 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 ఇక్కడ నుంచి అలా తిరిగి రావాలి, అంటే పౌర్ణమి రావాలి, అమావాస్య రావాలి, ఈ రెండు చేసింది ఎవరు. ఇప్పుడు ఎవరిని తప్పంటున్నాం మనం, రైట్. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక
కొలసి పత్రిక రెండవ అధ్యాయము 16వ వచనం. 2:16 కాబట్టి అన్నపాన విషయములోనైనను కలిపి చదవకండి. కూరగాయలు నమ్మకటి వాళ్ళు చెప్తారు, చదువుతారు చూసారా, అన్నింటి కలిపి చదివేస్తారు. పండగ, నెక్స్ట్ అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలో అసలు ఎవ్వరికి అవకాశం ఇవ్వకండి అంటే, ఇప్పుడు అమావాస్యను మనం పాటించాము అనుకోండి, ఇదేంటిది? అభిచారం. ఏంటిది? ఇప్పుడు ఆచరించమని చెప్పాడా వద్దని చెప్పాడా? ఏమని చెప్పాడు? ఎవ్వరు కూడా మీకు తీర్పు తీర్చడానికి అసలు అవకాశం ఇవ్వకండి అన్నాడు. అంటే ఆచరించొద్దు, వాటిని అసలు పరిగణలోనికి తీసుకురావద్దు. ఉదయం అవుతుంది, మధ్యాహ్నం అవుతుంది, సాయంత్రం అవుతుంది, రాత్రి అవుతుంది, ఇవి దేవుడు నియమించిన కట్టడ అనగదా. అలాగే ఆదివారం నుండి శనివారం వరకు 6 రోజులు పూర్తి చేసుకుని 7వ దినం వరకు రావడం దేవుడు నియమించిన కట్టడ. అలాగే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ తన కక్షలో 4 రోజులు పూర్తి చేయటం దేవుడు నియమించిన కట్టడ. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరిగి 365 రోజులకి రావటం అది దేవుడు నియమించిన కట్టడ. ఇప్పుడు దేవుడు చేసిన పనిని మనం ఏమంటున్నాం? రాంగ్ అంటున్నాం. మనుషులు చెప్పింది ఏమంటున్నాం? అది ఇప్పుడు ఎవరు నమ్ముతున్నారు మీరు? మనుషులు ఇది చెయ్యొద్దు ఈ విషయంలో అంటే అది నమ్మితే దేవుని పనిని మనం ఏమంటున్నాం? ఎందుకంటే సూర్యుని చంద్రుని నియమించింది ఎవరు? దేవుడు. ఆయన అంతా చేసేయమన్నాడు, మంచిది అన్నాడు. మంచిదన్న దాన్ని నువ్వు చెడ్డదంటే అప్పుడు నువ్వెవరివి? అభిచారము జరిగించిన వాళ్ళ. అందుకోసమే ఇక్కడ ఏమన్నాడు? అమావాస్యలను పౌర్ణమిలను ఆచరించి వారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. రోజులో ఏ తేడా లేదు. ప్రతి రోజులో జరిగిస్తున్నది ఎవరంటే దేవుడే. అన్ని రోజులు దేవుడు మనిషికిచ్చినవి కాబట్టి మనుషుల ఆలోచనలు బట్టి చెప్పినటువంటి మాటలకి మనుషులెవ్వరూ కూడా భయపడవచ్చేమో కానీ క్రైస్తవులు మాత్రం భయపడకూడదు. ఎందుకంటే అవి దేవుడు చేసినటువంటి పని అని దేవుడు స్పష్టంగా చెప్తున్నా, మనం వాటిని అనుసరిస్తున్నామనంటే మనం దేవుని నమ్మని వారం. అందుకు ఒక మాట అన్నాడు, దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు కానీ వారు అసహ్యులను అవిధేయులను దేవుని ఎరగని వారు. నీ విధంగా దేవుడు తెలుసా అంటే తెలీదు. ఎందుకంటే మీరు మనుషులు నమ్ముతున్నారు కానీ ఎవరు నమ్మట్లేరు? దేవుని నమ్మట్లేదు. గనక అక్కడ అన్నాడు, మనుషుల పద్ధతులు కానీ ఆచారాలకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు భయపడతారు కానీ వాళ్ళకు చెప్పవలసిన జ్ఞానవంతులుగా మీరు ఉండాలి. కానీ వారు చెప్పే మాటలకు మీరు లోబడి మీరు దేవుని విసర్జించేవారుగా మీరు ఉండకూడదు. ఎందుకంటే చాలామంది అర్థం కాక, మీకు ఇంకా అర్థం కావాలంటే, హార్ట్ అటాక్ అనేది ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది, ఉందా లేదా? ప్రారంభం నుంచి ఉందా లేదా? ఉండే ఉంటుంది. ఇప్పుడు మనం చాలా రోజుల నుంచి ఏం చేస్తున్నామనంటే, బాగా హైలైట్ ఎందుకు అయిందంటే, ప్రతి ఒక్కరికి సెల్ఫీలు అలవాటైపోయి, కెమెరా అలవాటైపోయింది. అంతే కదా, ప్రతి ఒక్కరి దగ్గర ఏముంది? ఏ ఫోన్ ఉంది అనగదా, స్మార్ట్ ఫోన్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఉండటం వల్ల ఏం చేస్తున్నారు? ప్రతిదీ కూడా వీడియో తీస్తున్నారు. అలా వీడియో తీయడం వల్ల చాలా వేడుకల్లో వాళ్ళు ఆడుతూ ఆడుతూనే ఏమైపోతున్నారు? అందులో 15 సంవత్సరాల వాళ్ళు, 20 సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఉన్నారా లేదా? అలా ఎగురుతూ ఏమైపోయారు వాళ్ళు? హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు కదా. అప్పుడు ఆ వీడియో ఉంది కాబట్టి వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిందని మీరు నమ్ముతున్నారు. వీడియో లేకపోతే మీరేమంటారు చెప్పండి. వీడియో లేదు అప్పుడు మీరేమంటారు? నేను చెప్పనా? ఏమంటారు చెప్పనా? ఏమంటారు తెలుసా? ఎవరో
ఏదో చేశారు అనగదా. ఎందుకంటే ఇప్పుడు వీడియోస్ అన్ని వైరల్ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి ఆ యవనస్తుడు 20 సంవత్సరాల అబ్బాయి చనిపోతే ఓహో హార్ట్ అటాక్ అని మనం అంటున్నాం. అంతకుముందు మరి ఒక 10 సంవత్సరాల క్రితం వెళితే ఇలాంటి ఏమైనా ఉన్నాయా? 20 సంవత్సరాల క్రితం వెళితే 50 100 ఇక అంతకుముందు ఉన్న వాళ్ళకి జ్ఞానం ఎక్కడిది? అలాగని ఒక మనిషి చనిపోతే ఎందుకు చనిపోయాడు నిర్ధారిస్తారా? అంత జ్ఞానం ఉందా? అప్పుడు టెక్నాలజీ ఉందా? లేదు. బ్లడ్ శాంపిల్ చేయడానికి ఏమైనా ఉందా? లేదు. మరి అప్పుడు ఏమీ లేనప్పుడు అప్పుడు హార్ట్ అటాక్స్ లేవా? ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ మీరేమన్నారు? ఏం చేస్తారు? ఎవరో అంటే మీ బలహీనతే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఈ వారం క్రితమే మన మధ్యలో ఒక సహోదరుని యొక్క తండ్రి, ఆయన డెంగ్యూ జ్వరం వస్తే ఒక మాంత్రిక దగ్గరికి వెళ్తే 8,000 తీసుకున్నాడు, ఒక ఇంకొక వ్యక్తి దగ్గర 12,000 అయిపోయినాయి. ఎందుకు నాన్న ఈయన నమ్మాను అంటే నీకు తెలియదు లేరా, నీకు దండం నాతో నాదోలికి రాకన్నాడట. 12,000 అయిపోయినాయి. ఇలా వేలకు వేల అయిపించే వాళ్ళు ఎంతమంది? ఏదో జరిగిందని అంటే పుట్టిన మనిషి మరణించకుండా ఉంటాడా? ఉండడు కదా. మరణం మనమే పాట పడతాం, ఏమైనా పడతాం చెప్పండి, కరెక్ట్ చెప్పాలి, కరెక్ట్ చెప్పాలి. వర్డ్ చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, అంతే కదా. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి అంటే ఎందుకు పాడుతున్నావు? అది దేవుని యొక్క కట్టడ. ఎందుకో తెలుసా? నీవు పుట్టినప్పుడే ఎప్పుడు మరణించాలనేది దేవుడు తన గ్రంథములో రాస్తున్నాడు. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథము 139వ అధ్యాయము, కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 139వ అధ్యాయము 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అన్నాడు. అంటే ఆ దినములన్నీ, నా దినములన్నీ ఎవరి గ్రంథంలో ఉన్నాయి? దేవుని గ్రంథంలో. అంటే మనము పుట్టటానికి మరణించటానికి మధ్య దేవుడిచ్చిన ఆయుష్కాలం, అది చిన్న కావచ్చు, పెద్ద కావచ్చు, వృద్ధాప్యం కావచ్చు, ఏమైనా కావచ్చు. అర్థమవుతుందా? అప్పుడు దేవుడు నియమించింది ఇది కూడా. జనన మరణాలు ఎవరు నియమించారు? దేవుడు నియమించాడు. అయితే నియమించినటువంటి మరణాన్ని నువ్వు ఏమంటున్నావంటే మనుషులు ఏదో చేశారు అని అంటున్నావు. ఏం చేయగలరు చెప్పండి? ఒక మాట మీరు ఆలోచించండి, ఏదో మిమ్మల్ని చేస్తే వాళ్ళకి ఏం లాభం వస్తుందో చెప్పండి, ఎంత లాభం వస్తుందో చెప్పండి. ఇందాక 1,000 4,000 8,000 తీసుకున్నాడు కదా, మీరు 1,00,000 రూపాయలు ఏమైనా ఇస్తున్నారా? కనీసం 10,000 అని ఇస్తారా? ఏమిస్తారు మీరు? ఏమివ్వగలరు? ఇప్పుడు వారి వాళ్ళు డబ్బులు లేకుండా చేస్తారా? కనీసం ఫ్రీగా చేస్తారా? చేయరు. డబ్బు కోసమే కదా చేసేది వాళ్ళు. మరి అదే డబ్బు కోసం చేసేటట్టయితే, అదే చేసేటట్టయితే రేవంత్ లేపేయచ్చు కదా కేసీఆర్ కదా. ఎంత డబ్బులు వస్తాయి? అదే 10 సంవత్సరాలు రేవంతే చేయొచ్చు కదా. ఎన్ని డబ్బులు వస్తాయి? మీరు మీకు చేస్తే ఏమైనా వస్తుందా? అంత శక్తి ఉంటే బాగా ధనవంతులు ఉంటారు చూసారా? ఒంటరికి బతుకుతున్న వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళని చంపేసే డబ్బులు తెచ్చుకోవచ్చు కదా. ఎందుకని అలా బూడిదలో కూర్చోవాలి, శ్మశానంలో కూర్చోవాలి? మీరు వెళ్ళి చూడగానే భయపడేట్టు ఎందుకు కూర్చోవాలి ఆయన? అవునా కదా. వాడికి దిక్కు లేక బతుకు లేక ఎక్కడ కూర్చున్నాడు? ఆ శ్మశానంలో కూర్చున్నాడు. ఎందుకంటే మీకు శ్మశానం అంటే భయం కాబట్టి. నువ్వు శ్మశానానికి వెళ్ళవు, అది నీ భయం కాబట్టి అక్కడ కూర్చొని అమ్మ వీడు శ్మశానంలో కూర్చున్నాడు ఇది ధైర్యం అని నువ్వు అనుకుంటావు, అంతే. అది వాడి ఇన్వెస్ట్మెంట్. ఏం చేస్తాడు నిన్ను? ఏం చేయగలడు? ఇది అర్థం కాక ఎంతమంది చంపుతున్నారు ఏదో చేశాడని. ఎవరు ఏమీ
చేయలేరు. ఎంత మంత్రించినా ఏది కూడా జరగదు. ఉత్తక మంత్రాలకు ఏం జరుగుతాయి చెప్పండి? అవునా కదా, మంత్రాలకు జరగాలంటే ఎందుకు జరుగుతుంది? దేవుడు ఆజ్ఞిస్తే జరుగుతుంది ఏదైనా. అర్థమైతే దేవుడు ఆజ్ఞిస్తే జరుగుతుందా లేకపోతే దేవుడికి సంబంధం లేదా చెప్పండి? ఒక మాట చెప్పండి నాకు. ఒకవేళ ఏదో మంత్రించారు అనుకోండి, ఒకవేళ దేవుని ఆజ్ఞ ఉండాలా వద్దా చెప్పండి. మరి ఇప్పుడు దేవుడు ఆజ్ఞ ఉండాలి అని అంటే దేవుడు పర్మిషన్ ఇస్తాడా? అరే నేను ఇంతకాలం ఇచ్చాను, నువ్వు మధ్యలో ఎందుకు చంపేస్తావు అని అన్నాడా? అన్నాడట, అన్నాడా. ఆయుష్కాలం నియమించింది నేనైతే, మధ్యలో నువ్వెందుకు చేస్తావు? నాకంటే శక్తిమంతుడు నువ్వు అంటాడా దేవుడు? అంటే ఇవన్నీ క్రైస్తవులో ఉన్నటువంటి అభిచారములు. వాటిలో శక్తి లేదు. వాళ్ళు వాళ్ళ యొక్క వేషధారణను చూపించి మనల్ని భయపెట్టి లాభపడుతున్న వాళ్ళు. అంతే కదా, ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఒక చిలకను పట్టేశారు, బోన్లో పెట్టేవారు. అదే బోన్లో ఉంది, దానికే స్వేచ్ఛ లేదు, దానికే స్వాతంత్రం లేదు. అదేం చెప్తుంది ఇప్పుడు? అవునా కదా, నీ భవిష్యత్తు చెప్తుంది. దాని భవిష్యత్తే బోను, ఆ బోనే దాటి రాలేదు అది. అది ఎవరి భవిష్యత్తు చెప్తుంది? నీ భవిష్యత్తు చెప్తుంది. అనగానే ఎంతమంది చూపించుకుంటారు? అంటే చెయ్యి చూపించి నా భవిష్యత్తు చెప్పంటే అసలు చెయ్యి మీద గీతలు ఎందుకున్నాయో కూడా చాలామందికి తెలియదు. అసలు చెయ్యి మీద గీతలు ఎందుకున్నాయండి? ఎందుకున్నాయి? ఎప్పుడైనా సరే మీరు తల్లి గర్భంలో బిడ్డ పొజిషన్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. మరి ఇలా ఉండి 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 ఈ ఫోల్డ్ అయినప్పుడు ఇక్కడ గీతలు పడకుండా రాతలు ఉంటాయా? ఇలా ఫోల్డ్ చేసి ఉంటుంది ఇలా. ఇలా ఉండి ఉండి ఇప్పుడు మీరు ఫోల్డ్ చేయండి, మీరు ఎక్కడ ఫోల్డ్ చేస్తారో అక్కడ గీతలు పడతాయి అంతే. అవునా కదా, నీ పిడికిలి బిగించినప్పుడు అక్కడ ఆ గీతలు అనేవి పడ్డాయి. కానీ అదే నీ తలరాత కాదు, నుదుటి రాత కాదు, చేతి గీత కాదు. దాన్ని చూపించి ఏమైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. మీకు ఒక విషయం చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎలక్షన్ ముందు వరకు కూడా ఎవరు గెలుస్తారనుకున్నాం? ఎక్కువ మంది ఎవరు గెలుస్తారనుకున్నారు చెప్పండి? అంతే కదా, అందరు చెప్తున్నారు. రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాను నేను. అవునా కదా, అందరు కూడా ఏమనుకున్నామండి? అంతే కదా, అందరూ ఏమనుకున్నామంటే ఖచ్చితంగా అనుకున్నారు అంతే. అవునా కదా, అలా అనుకుని ఏం చేసామంటే నా ఒక్క ఓటు ఈయనకేస్తే ఉంది, నా ఒక్క ఓటు ఈయనకేస్తే ఉందని అందరు ఎట్టేశారు. ఇది ఎలాంటిదంటే ఒక రాజు ఏం చేశాడంటే ఒక విందు చేయించాలనుకుని రాజమార్గం సెంట్రల్ ఉంటుంది చూసారా, అందులో డ్రమ్ములు పెట్టాడట. అన్ని డ్రమ్ములు పెట్టి ఏం చెప్పాడంటే రాజ్యంలో ఉన్నటువంటి పౌరులందరికీ ఒక చాటింపు వేసి మీరంతా తలా ఎవరైతే పశువులు ఉన్నారో వాళ్ళంతా తెచ్చి ఒక లీటర్ పాలు ఆ డ్రమ్ములో పోయినాడు. తీరా ఉదయం చూసరికి అన్ని నీళ్ళే ఉన్నాయి. ఎందుకని? ఆ నేను ఒక్కదాన్ని నీళ్ళు కలిపితే ఏముంది అన్ని పాలల్లో అనుకుని అందరు ఏం పోసారు దాంట్లో? అది అందరు ఎవరు గెలుస్తారనుకున్నారు? ఎవరు గెలుస్తారనుకున్నారు? మనం అనుకున్నాం కరెక్టే. మోసగాళ్ళు ఎవరిని చెప్పారు? కొంతమంది మోసగాళ్ళు ఎవరున్నారు తెలుసా? ఒకసారి మీకు చెప్తాను. చూడండి, వీళ్ళనే కదా వాళ్ళు నమ్మేది. కేసీఆర్
డైరెక్ట్ చేయాల్సి డైరెక్ట్ ప్రవర్తనగానే చేయాలని రెండు వేల ఇరవై మూడు అని చెప్పారు. భవిష్యత్తులో రాబోయేటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ అన్నారు. అయితే ఒక మాట్లాడి పూర్తిగా ఎన్ని ప్రయత్నాలు ఎవరైనా చూసినది ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసీఆర్ వ్యక్తి పరిస్థితులలో ఆరు నూరైనా నూరు నూట ఇరవై ఆరు అందులో సందేహమే లేదు. కనపడి ఇప్పుడు మూడో వ్యక్తి అయినా మూడోసారి అట డెబ్బై ఆరు వస్తాయి. ఇందులో మన బాధితులు కొంటారు ఆయన దేవుడు చూసిండట పరిశుద్ధాత్మ చెప్పిండట ఈసారి చాలా తక్కువగా ఉంటుంది నెక్స్ట్ చాలా తక్కువగా ఉంటుంది కానీ ఆ ఫ్యూచర్ చూసినప్పుడు పరిశుభాత్మలు మనం దర్శనం అంటే ఇందులో అందరు అన్నమాట వీళ్ళంతా ఎవరు గజ దొంగలు. ఇప్పుడు చెప్పండి మీరేమనుకున్నారు జనరల్ కేసు ఏంటిది బీఆర్ఎస్ అనుకున్నారు కదా కానీ ఏమైంది కాంగ్రెస్ వచ్చింది. మనకేం పెద్ద నష్టం లేదు వీళ్ళంతా దేని మీద ఫోకస్ చేశారు ఐదుగురు చూపించాను కదా. ఇంతకుముందు చిలుకు ఉండేది ఇప్పుడు ల్యాప్టాప్ ఉంటుంది టీవీలో ఉదయాన్నే అంతేనా కదా. ఉదయాన్నే టీవీ చూస్తే ఇంతకుముందు చిలక ఉండేది చిలక స్థానంలో ఇప్పుడు ఏమొచ్చింది ఒక ల్యాప్టాప్ పెట్టుకుని రాశులు గ్రహాలు ఈ గ్రహాలు కానీ నక్షత్రాలు కానీ సూర్యుడు చంద్రుడు ఇవన్నీ పెట్టింది ఎవరు పెట్టింది దేవుడు. ఈ రాసులు గ్రహాలని పెట్టి ఈ ల్యాప్టాప్ పెట్టి ఏం చెప్తున్నారు మనుషుల భవిష్యత్తులు చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పారు కదా ఐదుగురు చెప్పారు వీళ్ళందరూ టీవీలో చాలా ఫేమస్ అందరూ ఏం చెప్పారంటే కేసీఆర్ సీఎం ఖచ్చితం ఖచ్చితం అని చెప్పారు అవునా కదా ఖచ్చితం అని చెప్పారు. కానీ ఏం జరిగింది చెప్పండి ఒకవేళ వాళ్ళు చెప్పిందే జరిగింది అనుకోండి అమాయపు చిలుకలు మీరే కాదా. ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది అయితే ఒకవేళ ఆయన చెప్పింది జరిగింది అనుకోండి పలాన వ్యక్తి చెప్పాడు కేసీఆర్ పలాన చెప్తే వ్యక్తి చెప్పాడు కేసీఆర్ అవుతాడని అని చెప్పి ఎంతమంది అమాయపు చిలకలు వెళ్ళేసి జ్యోతిష్కాలు చూసుకునే వాళ్ళు చెప్పండి జాతకాలు చూపించుకునే వాళ్ళు చెప్పండి. పోనీ జరగలేదు కదా ఒక్కడేనా అడుగుతున్నాడా. ఇప్పుడు చెప్తాను ఇండియాలో ప్రతి పెద్ద స్కామ్ ఏంటంటే ఇదే ఎందుకు తెలుసా ఏ విషయంలోనైనా జరుగుతుంది జరగదు అంతే కదా అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అయితే ఒక పది మంది వెళ్ళేసి ఎక్కడొక దగ్గర మొక్కుకుంటారు పది మందికి అవుతుందా నిజంగా నువ్వు మొక్కితే అయ్యేటట్టు అయితే చేసేటట్టు అయితే పది మందికి పది మంది కావాలి కానీ ఎంతమందికి అవుతుంది ఒకళ్ళు ఇద్దరు గుర్తుపెట్టుకున్నాం పది మంది వెళ్ళారు ఎంతమందికి అయింది అంటే ఇప్పుడు పది మందిలో ఒకటి రెండు కూడా కాకుండా ఉంటుందా అవుతుంది కదా. ఎనిమిది మంది నాకు జరగలేదని అక్కడ డప్పు కొట్టినట్టు కనిపించిందా డప్పు కొడతారా వాళ్ళు కొట్టరు కానీ ఈ ఇద్దరు మాత్రం వంద మందికి చెప్తారు జరిగిన ఇద్దరు ఎంతమంది చెప్తారు. ఇప్పుడు ఎంతమంది వెళ్తారు చెప్పండి ఇక ఎనిమిది మంది ఎనిమిది వందల మందికి చెప్పరు ఎనిమిది మంది మాకు జరగలేదని ఎనిమిది వందల మందికి చెప్పరు ఎవరికి చెప్పరాలు ఏం చేస్తారు తెలుసా ఇంకెక్కడైనా జరుగుతుందని ఎదుగుతుంటారు వాళ్ళు. కానీ ఇద్దరు మాత్రం జరిగింది ఎంతమంది చెప్తారు వంద. ఇప్పుడు ఎంతమంది వెళ్తారు ఎంతమంది వెళ్తారు వంద వంద మందికి ఎంత ఎన్ని జరుగుతాయి పది పది వేసుకోండి పది జరిగింది తొంభై మంది మాట్లాడతారా యా ఇక్కడ లేదు శక్తి ఏం లేదు ఏం లేదు అని ఎవరైనా నెగిటివ్గా మాట్లాడతారా మాట్లాడరు. అప్పుడు ఈ పది మంది ఎంతమంది చెప్తారు వెయ్యి మంది చెప్తారు వంద తర్వాత వంద మంది చెప్తే ఎంతమంది అవుతారు వెయ్యి మంది. ఇప్పుడు ఎంతమంది వస్తారు ఎంతమంది వస్తారు వెయ్యి వెయ్యి మందికి జరుగుతుందా జరుగుతుందా జరగదు. మీరు ఎప్పుడు కూడా లెక్కలు వేసుకోరు అక్కడ మీరు నీకు జరిగిందా లేదని వస్తావు జరగకపోతే ఆప్షన్ ఎత్తుకుంటావు కానీ నాకు జరగలేదు నీకు జరిగిందా నీకు జరిగిందా అని ఎవరిని అడుగుతారా.
పర్సంటేజ్ ఒక 5 10 మందికో జరుగుతుంది, మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు చేయలేదు అని ఎవరు ప్రశ్నిస్తారా? అది జ్ఞానం ఎక్కడుంది మనకి? జరగకపోతే ఇంకెక్కడ జరుగుతుందని వెళ్తాం. ఇప్పుడు ఆ 1000 మందులు ఎంతమందికి అయింది? 1000 మందులు ఎంతమందికి అయింది? ఒక 100 మందికి అయింది అనుకోండి. వీళ్ళు ఎంతమంది చెప్తారు? 10,000 మందికి. ఇప్పుడు ఏ పనైనా జరుగుతుంది, జరగదు, అవుతుంది, కాదు, ఇంతే కదా. మరి ఇప్పుడు పర్సంటేజ్ చూసినా 5 జరిగింది 5 జరగలేదు అన్నట్టు కూడా ఉండదు. ఎంతమంది జరుగుతుంది? ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళు మాత్రం 100 మంది చెప్పుకుంటూ 100,000 మంది చెప్పుకుంటూ జనాలందరూ ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? జరగని వాళ్ళు ఆప్షన్ ఎత్తుకుంటారు, జరిగిన వాళ్ళు చిన్న బొమ్మ పెట్టిన వాళ్ళు, చిన్న గుడి కట్టిన వాళ్ళు, అక్కడ సంత అయిపోద్ది. అక్కడ ఫంక్షన్ హాల్ నిలుస్తాయి, 20 ఫంక్షన్ హాల్ 30 ఫంక్షన్ హాల్ నిలుస్తాయి. మన మధ్యలో ఉంది కదా, అవునా కదా? అలా వెలిసి వెళ్తుంటారు వీళ్ళంతా. ఎంతమంది జరిగిందంటే ఎవరికేమీ తెలియదు. ఇది అతి పెద్ద, మనకు తెలియకుండానే మన మధ్య జరుగుతున్న. ఇప్పుడు తెలంగాణ ప్రజలందరికీ వాళ్ళు టీవీలు ఉదయాన్నే చెప్తున్నారు కదా, ఎంతమంది అనుసరిస్తుంటారు? మరి ఎవరైనా అడుగుతున్నా, ఎందుకు నువ్వు చెప్తుంది జరగలేదని ఎవరైనా అడిగారా? మీరు అడగరు గనకే వాళ్ళు చెప్పుకుంటే వెళ్ళిపోతారు. ఒకవేళ నేను చెప్పాను గనకే జరిగింది అని, ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు జరిగింది అనుకోండి, ఇంకెంత ఎంత ధైర్యంగా ఉంటారు వాళ్ళు? ఎంత పబ్లిసిటీ చేస్తారు వాళ్ళు? అంటే ప్రజలు మాకెందుకులే అని జరగకపోతే ఉంటున్నారు కాబట్టి ఇలాంటి మోసాలు అత్యధికంగా అవుతున్నాయి. ఎందుకంటే ఏది జరగాలన్నా ఏది జరగకూడదన్నా నరుని హృదయంలో ఆలోచనలు అనేకము, తుదకు యెహోవా తీర్మానమే స్థిరము. నువ్వేననుకున్నా దేవుడు చెయ్యాలి అని ఆదేశిస్తేనే, ఆజ్ఞ ఇస్తేనే జరుగుతుంది తప్ప లేకపోతే అది జరగదు. అర్థమవుతుందా? జరగదు. మీరు ఎక్కడైనా చూసుకోండి, మీకు ఇంకా చూపించలేదు, ఎందుకంటే బెల్లంపల్లి కూడా ఇందులోనే ఉంది. బెల్లంపల్లి కూడా ఇక్కడే ఉంది, దీంట్లోనే ఉంది. ఇక ముందుకెళ్తే బాగుండదు లేని, ఎందుకంటే ఆయన కూడా చెప్తున్నాడు కారుని ఎవ్వరు ఆపలేరని చెప్పాడు. అదే కాంగ్రెస్ వాళ్ళు సెటర్ వేశారు, కారు టైర్ పంచర్ ఎవరు ఎత్తుకెళ్ళిపోయారని చెప్పారు చివరికి. ఆయన చెప్తున్నాడు కారుని ఎవ్వరు ఆపలేరు, పెట్రోల్ లేకపోయినా డీజిల్ లేకపోయినా ఏం లేకపోయినా కారుని ఎవరు ఆపలేరన్నారు. చూసారా? అందుకోసమే మళ్ళీ ఎవరు వీళ్ళు పేరు చెప్పేది పరిశుద్ధాత్మ పేరు చెప్పి, వాస్తవంగా చెప్పాలన్నారు వాళ్ళకి దేవుడు అంటే కూడా తెలియదు. వాళ్ళెవరికి దేవుడు అంటే కూడా తెలియదు. నిజంగా పరిశుద్ధాత్ముడు బోధిస్తే తప్పిపోతుందా? పరిశుద్ధాత్ముడు తెలియజేస్తే తప్పిపోతాయా? తప్పుతాయా? తప్పు. అంటే అవి సొంత ప్రవచనాలే కానీ పరిశుద్ధాత్మ ప్రవచనాలు కావు. పరిశుద్ధాత్మ ప్రవచనాలు నీకు ఇల్లు వస్తుంది, కారు వస్తుంది, బంగ్లా వస్తుంది కాదు, వాళ్ళకి పరలోకం వస్తుందా రాదు చూసుకోంటది అంతే. ఇదే ఇది మనకు అనవసలేదు. శరీర సంబంధమైనవి మనం ఏం చేస్తున్నాం? ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఏంటివి? అభిచారములు. ఇక ద్వితీయోపదేశ ఖండంలో ఏం చెప్పాడో చూద్దాం. ద్వితీయోపదేశ ఖండం 18వ అధ్యాయము, ద్వితీయోపదేశ ఖండము 18వ అధ్యాయము 9 మనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా ఎవరికి చెప్తున్నాడంటే, అంతకుముందు కానానులో అన్ని జనులు ఉన్నారు, దేవుని పిల్లలు అక్కడ చేరుస్తున్నాడు, కానానికి చేరుస్తున్నాడు. అప్పుడు నేను నీకు ఏ దేశానైతే ఇవ్వబోతున్నానో ఆ దేశమును నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయ కృత్యములు, ఏ కృత్యములై? దేవునికి హేయమైన అసహ్యమైనవి అక్కడ ఉన్నాయి, అవి ఉంటాయి. అయితే తన కుమారునినైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను, ఏం చేస్తుంటారు చాలా మంది అగ్నిగుండాలు దాటిస్తుంటారు కొంతమంది. అవి ఎక్కడున్నాయట? ఆ కానాను దేశంలో ఉన్నటువంటి జనముల మధ్య ఉన్నాయి ఇలాంటి ఆచారాలు. ఇప్పుడు అగ్నిగుండంలో నడిస్తే ఏమొస్తాయి? కాలు బొబ్బలు వస్తాయి తప్ప ఏమొస్తాయి? అవునా కదా? ఇంకా ఏమంటున్నాడు? ఇంకా ఏమంటాడు? శకునము చెప్పు సోదె గారిని. ఇప్పుడు చాలా మంది స్త్రీలు వస్తుంటారు సోదె చెప్తామని, సోదె చెప్తాం సోదె చెప్తామని. మనమేంటాం సోదె ఆ పని? మళ్ళీ ఎక్కడ చూపించుకుంటారు? మాటకు ఏమో సోదె ఆపంటాం మనం, మళ్ళీ ఎక్కడ చూపించుకుంటారు?
నిజంగా ఆమెకి శక్తి ఉంటే మంచిగా చేరేసుకుని ఏసీ గదిలో ఉండి ఆమె దగ్గరకు వస్తారు. మా రోడ్లు అయితే ఎండ తిరుగుతుంది, రోడ్లు అంటే ఎందుకు తిరుగుతుంది, నా డబ్బుల కోసం తిరుగుతుంది, అర్థమైందా? సోదిగాళ్ళ దగ్గర అయినను మీరు వెళితే వెళ్ళకూడదు. మేఘశకునం అంటే ఆకాశంలో అగబడి ఇందాక చగనాలు అమావాస్య పౌర్ణమి వీటినేవి కూడా అవన్నీ దేవుడు చేసిన పనులు అయ్యి, వాటికి మీరు భయపడాల్సిన అవసరత లేదు. వాటికి మీరు అసలు జనులకు సంబంధించిన ఏ దేనినైనా ఆచరించాల్సిన అవసరం మనకి లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మీరు తెలుసుకోండి అది ఎందుకనే తెలుసుకోండి. సేవకుని అక్కడికి నెక్స్ట్ తర్వాత అంటున్నాడు, సర్పశకునములను గాని చెప్పువానినైనా అదే చిల్లంగి మాంత్రికులు అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో రకమైన భాష, అదే అభిచారం. చిల్లంగి మాంత్రికులనైనను ఇంద్రజాలికులను, ఇంద్రజాలికులు కూడా నమ్మొద్దు అంటున్నాడు. ఎందుకని? ఇంద్రజాలికులు అంటే మ్యూజిషియన్స్ అవునా కదా. అంటే ఇప్పుడు మ్యూజిషియన్స్ ఎందుకు నమ్మొద్దు అంటున్నాడు అంటే, ఎందుకు నమ్మొద్దు అంటున్నాడంటే ఆ మ్యూజిషియన్స్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ వాళ్ళు ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికి వాళ్ళు ఉపయోగిస్తే అది మంచిది. ఇదే దొంగలు నేర్చుకుని దాన్ని స్వామీజీలుగానో లేదా భక్తులుగా ఇంకేదో రకమైన చేశారనుకోండి, ఆ మ్యాజిక్ చేస్తే ఏం చేస్తారు, ఏం చేస్తారు, ప్రజల్ని మోసం చేస్తారు. ఎందుకు మోసం చేసే అవకాశం ఇవ్వాలి? ఇప్పుడు మ్యూజిషియన్ ఉంటాడు, మ్యూజిషియన్ ఏం చేస్తాడంటే అక్కడ ఏమి ఉండదు, దాన్ని ఏం చేస్తాడు, పవర్ తీస్తాడు. అప్పటికప్పుడు పవర్ వచ్చిందా, ఎక్కడుందది? మెడిసిన్ చేసే వాళ్ళందరూ కోట్ వేసుకొని చేస్తారు, మీరు గుర్తుపెట్టుకోండి. కోటు వేసుకొని ఎందుకు చేస్తారు? ఆ కోట్లోనే అన్ని ఉంటాయి కాబట్టి. కోటు లేకుండా ఎవరు చేయరు. అంటే ఉన్నదాన్ని అలా తీసాడు అంతే, కాకపోతే ఏంటంటే మన కన్నులకు మరుగైనట్టుగా దాన్ని బయటికి తీస్తాడు అంతే తప్ప అప్పటికప్పుడు ఆయన పవరణ చేస్తాడా, అప్పటికప్పుడు పవరాలు చేస్తాడా? ఇప్పుడు ఆయన తీసుకొచ్చాడు అనుకోండి, అందరం ఏం చేస్తాం, స్కూల్లో చప్పట్లు కొడతాం. అదే బూడిదలో కూర్చున్నాడు అలా తీసాడు అనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? అదే మ్యూజిషియన్ అదే చెప్పే చేస్తే ఆయనకి ఎంత ఇస్తారు, 1000 2000 స్కూల్ పిల్లల దగ్గర నుంచి 10 రూపాయలు 20 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి ఇస్తారు. అది మీరైతే వేలకు వేలు లక్షలకు లక్షలు. ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. ఆ మ్యూజిషియన్ విద్య నేర్చుకుని ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు కదా. ఏం చేస్తారంటే 2 నిమ్మకాయలు తీసుకుంటాడు, ఇలా గ్లాసులో తీసుకుంటాడు, గ్లాసులో తీసుకొని ఈ నిమ్మకాయ ఏమవుతుంది, మునుగుతుంది. నిమ్మకాయ వేస్తే ఏం జరుగుతుంది, మునిగిపోద్ది అవునా. తర్వాత నీకేదో చేశారో అది జరిగిందని చెప్పి ఇంకో గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో ఇదే నిమ్మకాయ మునిగిన నిమ్మకాయ దాంట్లో వేస్తాడు, అదే వెళ్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ గ్లాస్ 2 గ్లాసులు ఉన్నాయి, ఒక గ్లాసులో వేస్తాడు నిమ్మకాయ, ఏమైంది, మునిగింది. మునిగిన తర్వాత నీకేదో చేశారని చెప్తాడు, మరి ఇంటికి వెళ్ళి నువ్వు చెక్ చేసుకున్నావు ఆ నిమ్మకాయ ఎందుకు మునుగుతుందని చూసావా, నా నిమ్మకాయ మునిగింది అనుకుంటావా, ఆలోచన చేయడు. అదే నిమ్మకాయ ఏం చేస్తాడు, మునిగిన నిమ్మకాయని తీసి ఇంకొక గ్లాసులో వేయగానే తేలుతుంది. ఏమనుకుంటావు, అమ్మ ఇక్కడ మునిగింది, ఈ నన్ను లేపేశాడు అనుకుంటావు. నిజంగా లేపండి, ఏంటి తేడా? మీరు ఇంటికి వెళ్ళండి, ఒక ఎగ్గు తీసుకోండి, నిమ్మకాయ తీసుకోండి, 12 నిమ్మకాయ తీసుకోండి, 2 గ్లాసులు వాటర్ తీసుకోండి, లేదా ఒకటే తీసుకోండి, ఒక గ్లాస్ తీసుకోండి, ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో వేయండి, మునిగింది మళ్ళీ బయటికి తీయండి, దాంట్లో 2 స్పూన్లు ఉప్పు వేయండి, మళ్ళీ వేయండి, కరిగిన తర్వాత వేయండి, తేలుతుంది. ఏమైంది, ఉప్పు వేసి ఏం చేయండి, కలపండి, తర్వాత వేయండి, లవణ సాంద్రతను బట్టి ఏమవుతుంది, అది తేలిపోద్ది. అర్థమైందా? అంటే ఈ కనీస జ్ఞానం కూడా లేకపోతే నువ్వేమనుకుంటావు, వాడు దీన్ని చూపించి పిల్లల చేత చప్పట్లు కొట్టించాడు, నీ చేత డబ్బులు వసూలు చేశాడు అనగా కదా. ఇదే మ్యూజిషియన్ స్కూల్లో చేస్తే తలా 10 పిల్లల దగ్గర నుంచి వస్తుంది, అదే మీ దగ్గర చేస్తే మీరు 1000కు 1000 చేస్తారు. ఫ్రీగా చేసే మొనగాడవడం అంటే రమ్మన్నాడు, ఫస్ట్ ఫ్రీగా చేయాలి ఏదైనా చేస్తే అవునా కదా. ఉన్నాడా వాడు బ్రతికేది డబ్బు కోసం, మనకు అర్థం కాక మనుషులు చెప్తారు, మనుషులు రకరకాలైన ఆలోచన చెప్తారు. దేవుని వాక్యం వెరగని వారు, జ్ఞానము లేని వారు 100 మాటలు చెప్తారు, వాళ్ళ మాట నమ్మవలసిన అవసరత లేదు. నువ్వు నమ్మితే వాక్యం మాటే నమ్మాలి తప్ప మనుషుల మాట కాదు. కానీ అలాంటి గుడ్డితనంలో ఉన్నారు. ఇంతకుముందు ఒక భర్త చనిపోతే భార్యను కూడా ఏం చేసేవాళ్ళు,
ఏం చేసేవాళ్ళు సజీవ అంటే ఇప్పుడు ఆమె మనిషి కాదా, ఆమెకు ఆత్మ లేదా, దేవుడికి స్వాతంత్రం లేదా, ఇలాంటి గుడ్డి దేశంలో మనం లేవా? ఇంతకుముందు మిషనరీలు వచ్చాకే ఏం చేశాయి, ఇలాంటి అజ్ఞానాన్ని రూపుమాపి ఆమెను బతికించారు. ఈరోజు మీరందరూ బతుకున్నారంటే కారణం ఏంటంటే అదే. స్త్రీగా ఈ జాతి బతుకుందంటే కారణం ఎవరు? మిషనరీస్. కొంతమంది జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, గురుజాడ అప్పారావు కావచ్చు, కొంతమంది అలాంటి వాళ్ళు ఏం చేశారు, దీనిపై పోరాటం చేస్తే మీరు బతుకున్నారు తెలుసా. లేకపోతే క్రైస్తవం వెలిగించేది బ్రతికించేదే తప్ప మోసం చేసేది ముంచేది కాదు. ఇది ఉందా లేదా మన మధ్య? ఇది జ్ఞానమా అజ్ఞానమా? అనుసరించిన వాళ్ళు ఇలాంటి జ్ఞానము అజ్ఞానము అనే వ్యత్యాసం తెలియకుండా బతికారా లేదా మన దేశంలో? ఇప్పటికీ ఉన్నారా లేదా? ఇప్పటికి కూడా ఉంటారు, ఉంటూనే ఉంటారు. వాళ్ళను వెలిగించాల్సిన చిత్రం మనం ఉండాలి. కానీ ఏం చేస్తున్నావు తెలుసా, క్రైస్తవుడు వెలిగించాలి. క్రైస్తవుడిని ఏమన్నాడు దేవుడు, లోకమునకు మీరు వెలుగై ఉన్నారంటే వెలుగైన ఉన్న మనం ఆరిపోయాం. లోకంలో కొంతమంది ఉంటారు జన విజ్ఞాన వేదిక అన్న వాళ్ళు, ఈ మూఢాచారాలను రూపుమాపడానికి వాళ్ళేమో క్లాసులు ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా వెలిగిస్తున్నారు. దేవుడు తెలిసిన మనమేమో మనకెందుకులే అనుకుని మనమే వాటిని అనుసరించుకుంటూ అజ్ఞానులుగా బ్రతుకుతున్నాం. అందుకోసం అన్నాడు, మీరు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోండి. అజ్ఞానులుగా వాళ్ళు బ్రతుకుతున్నారు, వాళ్ళగా మీరు బ్రతకండి. అందుకే చూడండి కిందికి ఏమంటున్నాడు, ఇంద్రజాలికులైనను, కర్ణపిశాచం గల వాళ్ళైనను, అలాంటి క్రియలు చేస్తున్న వాడు మీ మధ్య ఉండదు అంటే అర్థం ఏంటంటే, అలాంటి వాడు ఉంటే అలాంటి వాణిని బట్టి మనుషులు ఏమవుతారు, మోసపోతారు, వాటిని అభ్యసిస్తారు, ఇంకా మూఢ ఆచారాల్లోనే ఉంటారు. కాబట్టి వాళ్ళు వెలిగించాలంటే ఇలాంటి వాళ్ళు, ఇలాంటి విద్యలు అనేవి అసలు ఉండనే ఉండకూడదు. వీటిని చేయి ప్రతివాడు యెహోవాకు, మరి చేసేవాడు ఏడైతే వాడి దగ్గరికి వెళ్ళేవాడు ఏమవుతాడు, వాడి దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఏమవుతారు, హేయులు కదా, అజ్ఞానులు కదా. కిది కట్టినాడు చూడండి, హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుటిండి ఆ జనమును ఆ క్రియలు చేసినందుకు వెళ్ళగొడుతున్నా ఆ దేశాన్ని నీకు ఇస్తున్నా అన్నాడు దేవుడు. అదొక కారణం. దేవుడు కానానులో ఉన్న వాళ్ళని ఎందుకు వెళ్ళగొడుతున్నాడు అంటే ఒక కారణం చెప్తున్నాడు, వాళ్ళు హేయ క్రియలను అభ్యసించి జనములను భయపెడుతున్నారు, వాటి వలన లాభం సంపాదిస్తున్నారు, కాబట్టి ఆ దేశాన్ని నీకు ఇస్తున్నా నువ్వు వెలిగిస్తావని. అంతేకాని వాళ్ళ క్రియలు నేర్చుకుని నువ్వు ఆరిపోతావని కాదు. అందుకే అంటున్నాడు, కింది చూడండి, నీవు నీ దేవుడైన యెహోవా యొద్ధ యథార్థుడమై ఉండవలను, చెప్పువారి మాటను సోదగారి మాటను విందురు, నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగున చెయ్యనీయడు. కాబట్టి మనుషుల్లో ఉన్నటువంటి మానసిక రుగ్మతలను కూడా దయ్యం అనుకున్నటువంటి కోణంలో ఉన్నారు ఈరోజు. ఎందుకంటే మరణించిన మరుక్షణమే ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోతే భూమి మీద ఉంటాడా, దయ్యంలాగా ఉంటాడా? అసలు లోకంలో తెలియదంటే జ్ఞానము బాగుంది, కానీ క్రైస్తవులు ఉన్న వాళ్ళకు కూడా దయ్యాల మీద ఏం లేదు, అవగాహన లేదు. అసలు దయ్యము మనుషులు దయ్యాలు అవుతారా? అసలు మనుషులు దయ్యాలు అవుతారా? ఎప్పుడు విన్నారా మీరు, విన్నారా లేఖనాలు ఎప్పుడు విన్నారా దయ్యాలు అవుతారని? కానీ క్రైస్తవుల్లో ఏం చేస్తారో తెలిసి మేము దయ్యాలలో పెడతా ఉంటారు, అది అజ్ఞానం. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది, ఒక మూడు వచనాలు ఫటాఫట్ మీరు చూడండి, మీరు బైబిల్ నమ్ముతారో మనుషులు నమ్ముతారో, ఆరిపోతారో వెలిగిపోతారో, మీ ఇష్టం అది. ఓకేనా? యోబు గ్రంథం, యోబు గ్రంథం ఏడవ అధ్యాయము, యోబు గ్రంథం ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనం, పదవ వచనం, మేఘము విడిపోయి. మనం చూస్తుంటాం కదా సాయంత్రం సమయంలో, ఉదయం చూడడం కానీ సాయంత్రం సమయంలో ఏం చేస్తుంటాం, కొన్ని మేఘాలు అలా కలిసిల్తున్నట్టుంటాయి, అందులో కలిసినట్టుంటే అందులోనే విడిపోతుంటాయి, పెద్ద పెద్ద మేఘాలు వస్తుంటాయి కలుస్తుంటాయి విడిపోతుంటాయి. అలా విడిపోయినట్టుగా చనిపోయిన వాడు
మరి ఎప్పుడును అంటే అర్థం ఏంటి, అతడు భూమి మీదకి వచ్చే అవకాశమే లేదు, అతడు అతడు ఇక ఎన్నడును తన ఇంటికి రాడు, అసలు అతని స్థలమే అతనిని ఎరగదు. ఏమో చెప్తున్నాడు, అతని స్థలమే అతన్ని ఎరగదు, అసలు తన ఇంటికే తాను తిరిగి రాడు. మరి ఇప్పుడు అంటే అర్థం ఏంటి, ఒక్కసారి వెళ్ళిన వాడు తిరిగి భూమి మీదకి రావడం అనేది అసాధ్యం, అది ఇక దేవుడు అవకాశం ఇవ్వలేదు అని అంటే మన మనవల్ల ఏం చేస్తున్నారు, పలానా వ్యక్తి దయ్యమై తిరుగుతున్నాడు నేను వెళ్ళగొడతా, ఫస్ట్ వీళ్ళు వెళ్ళగొట్టాలి. వాక్యాన్ని బట్టి అభిచారపు క్రియలు చేస్తున్న వీళ్ళందరినీ ఏం చేయాలి, వెళ్ళగొట్టాలి. అంత జ్ఞానవంతులు ఎవరున్నారు, బైబిల్ చేతిలో ఉంటుంది కానీ అన కదా, బైబిల్ చేతిలో ఉంటుంది కానీ ఎదురు ఉంటుంది కానీ ఏ ఒక్కరు కూడా బైబిల్ చదవరు. అందుకోసమే మనమందరం అజ్ఞానంలాగా ఉన్నాం. ఇంకో మాట చూపిస్తాను చూడండి, యిర్మీయా గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం, పేజీ నెంబర్ 645. యిర్మీయా గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనం, చనిపోయిన వాని గూర్చి ఏడవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు. మనం బాధపడాల్సింది, నువ్వు బతుకున్నావు కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావో లేదో బాధపడవు అని చెప్తున్నా, రోదనము చేయడి, వాడు ఇక తిరిగి రాడు, తన జన్మభూమి, జన్మభూమి అంటే భూమే అంటే అసలు భూమి అనేది చూడవాడిగా చచ్చిపోతే. ఇది ఎవరు చెప్తున్నారు, దేవుడు చెప్తున్నాడు. మనం దేవుడిని నమ్మితే కదా, దేవుడు అంటే విలువ ఉంటే కదా మనకి, ఎవరేం చెప్పినా మనం నమ్మేస్తాం వరుసగా. మీలో ఎంత విశ్వాసం ఉందో టక్ ఇన్సిడెంట్స్ జరిగాయి అనుకోండి, అప్పుడు అర్థమది మూడు ఇన్సిడెంట్స్ వరుసగా రిపీట్ అయ్యాయి అనుకోండి, సడన్గా మీ కుటుంబంలో జ్వరం వచ్చేసింది, లక్ష ఖర్చు అయింది అవునా కదా, అదే వెంటనే ఎవరికో దెబ్బ తగిలింది, కాలు ఎరిగింది ఒక వారంలో, మళ్ళీ ఇంకొక వారంలో ఇంటి దగ్గర ఏదో ఒక వస్తువు పేలిపోయింది అనుకోండి, ఇప్పుడు చెప్పండి మీకు విశ్వాసం ఉందా? సహజము, ఇలాంటి క్రియలు సహజము అని మనం అనుకుంటామా, లేకపోతే ఎక్కడ పరుగులు చేస్తాం? ఒక నా దగ్గరకు వచ్చారు ఏం లేదంటే ఆ మాట పనిచేయదు, అసలే పనిచేస్తుందా, పనిచేయదు. నా దగ్గరకు వస్తే ఏమి లేదన్నా అనుకోండి ఏమంటారు, నేను ఉందని వస్తే లేదంటావా, ఎట్టుంటే తెలుసా మన ఫీలింగ్. ఒక మంచి డాక్టర్ ఉన్నాడు అనుకో, డాక్టర్ దగ్గరకు పోతే అమ్మ నీకేమి లేదమ్మా అన్నాం అనుకో, మనం ఆల్రెడీ మనసులో పెట్టుకుని ఉన్నాం నాకు భయంకరమైన క్యాన్సర్ వచ్చింది నెలలో చచ్చిపోతున్న ఫీలింగ్లో ఉంటే ఈయనమంటాడు ఏమీ లేదంటే మనం నమ్మం. అది ఇంకొక హాస్పిటల్ తీసుకుపోగానే ఆయన ఏం చేస్తాడు, ఆ టెస్ట్ ఈ టెస్ట్ అన్ని టెస్టులు చేసి 20,000 సీతులు పెట్టి అన్నీ చేసిన తర్వాత అప్పుడు ఏదో ఉన్నట్టుందనే ఫీలింగ్ ఉంటుంది చూసిన ఆయన మంచి డాక్టర్, చివరికి 20,000 30,000 వసూలు చేసి పంపిస్తాడు చూసినావా, ఎందుకమ్మా ఇంత ఖర్చు, ఏమీ లేదు పోవంటే ఏంటో మనం, ఎందుకంటే మనం నమ్ముతున్నాం మనకి ఏదో అయ్యిందని. అలాంటి వాళ్ళమ్మా ఖర్చు పెట్టుకుంటేనే కానీ మనశ్శాంతి దొరకదు మనకి. జ్ఞానం ఉచితంగా ఇచ్చిన కృపకి కానీ ఉచితంగా ఇచ్చిన దేనికైనా జ్ఞానానికి ఏముండదు, విలువ ఉండదు. అది డబ్బు పెట్టుకున్న విద్యకి ఎంత విలువ ఉంటుంది, నేను చూశాను ఎల్కేజీకి అట 2,20,000 అట ఫీజు, ఎంత ఎల్కేజీకి హైదరాబాద్లో ఒక సంవత్సరానికి ఎంత, వాడు కనీసం అక్షరమన్న నేర్చుకుంటాడో లేదో తెలియదు, అంటే ఒక 4 అక్షరాలు నేర్చుకున్నాడు అనుకోండి సంవత్సరం మొత్తంలో, ఆ 4 అక్షరాలకి 50,000 పెట్టినట్టు, ఇంట్లో మీరు దిద్దలేరా, ఆ 4 అక్షరాలు నేర్పించలేరా, అలా మారిపోయింది ప్రస్తుతం. ఖర్చు పెడితేనే కానీ చదువు అనుకునే ఫీలింగ్లోకి వచ్చాం మనం, అవునా కదా, ఖర్చు పెడితేనే మంచి చదువుకునే స్థితి అనే ఆలోచనలోకి వచ్చాం. అందుకోసమే చదువుకునే వాళ్ళు లేరు, చదువుకునే వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు తన జన్మభూమిని తిరిగి చూడడు. నెక్స్ట్ ప్రసంగి గ్రంథం చివరిగా ఒక వచనాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము
తొమ్మిదో అధ్యాయము ఐదు ఆరు వచనాలు, బ్రతికియుండు వారు ప్రతి ఒక్కరికి తెలిసింది. నేను పుట్టానంటే ఖచ్చితంగా నేను ఒకరోజు చనిపోతాను, అది ఎప్పుడనే తెలియదు. చనిపోతామని తెలుసు అయితే చచ్చిన వారు ఏమీయూ ఎరగరు, వారి పేరు మరవబడినది, వారికి ఇక లాభం ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, వారు ఇక అంటే ఇప్పుడు పలానా వ్యక్తి చనిపోయింది, చనిపోయి ఆ వ్యక్తి ప్రేమించిన కోసం వచ్చింది అని అంటే, సినిమాలు చూస్తున్నాం కదా మనం, వాక్య ప్రభావం కన్నా ఏ ప్రభావం ఎక్కువ ఉంది? సినిమా ప్రభావాలు ఎక్కువన్నాయి ఎక్కువ. అప్పుడు ఆమె దయ్యమై తిరిగి వచ్చింది అనగానే అప్పుడు దాన్ని నమ్ముతాం, కానీ ఈ మాట నమ్మం మనం. అసలు ప్రేమ ఈ భూమిని దాటిపోయిన తర్వాత నీకు అసలు ఏది కూడా అవకాశమే లేదు. భూమి మీద ఉన్న వాళ్ళు ప్రేమించే అవకాశం ఉందా? లేదు. కనీసం పగబెట్టుకునే అవకాశం ఉందా? లేదు. ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయ లేదు. అసలు సూర్యుడి క్రింద భూమి మీద కదా సూర్యుడి కింద ఉంది, సూర్యుని కింద అనగా భూమి మీద అసలు జరుగు వాటిలో దేని ఎందు వాళ్ళకు వంతే లేదంటే అసలు సంబంధమే లేదు. ఇక ఒక్కసారి చనిపోతే అవునా కదా, ఒక్కసారి చనిపోతే అసలు భూమి మీద అసలు వంతే లేదని అంటే అర్థం ఏంటంటే అసలు భూమికి మాళ్ళకి సంబంధం లేదు. ప్రేమ కాని, పగ కాని, అసూయ కాని ఏవి కూడా లేవు అని చెప్తుంటే మనలు సినిమాలు తీసేసి ఆ సినిమాలు చూపించి చూపించి మనలు ఏమైపోయారు? అదే నిజం అనుకునేటువంటి బ్రహ్మలోనికి వెళ్ళిపోయారు. సినిమా ప్రభావం ఎంత ఉంటుందంటే మనలో ఒక ఆవిడకి పాతకాలంలో ఆ భర్త ఊరెళ్ళాడట, ఊరెళ్ళాడు కదా, ఈరోజు నైట్ సెకండ్ షో చూద్దామని పోయిందట సినిమాకి. సెకండ్ షోకి పోయింది, పోయి వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే, ఏం వండుకోలేదు, తిందాము, అప్పుడు గ్యాసులు ఇట్లాంటివి ఏం లేవు కదా. అప్పుడు ఏం చేసిందంటే, ఆమె ఇంటి ముందు పెద్ద రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్లో టక్క టక్క రోగలు పండేసి కొడతా ఉంది. ఆ దారిలో ఒకడు వస్తున్నాడు ఆడించి, ఎవడో వస్తున్న ఏం ఆపింది, ఈయన ఇటు చూశాడు ఆయన అడుగు చూస్తున్నాడు, సరేలే చెప్పి మళ్ళీ కొడుతుంటే ఆయన అడుగులు వేసాడు, మళ్ళీ ఆపింది ఈమె, ఈ ఈ రోగలు పండు ఆపిందని ఆయన చూశాడు ఆగాడు. అలా దగ్గరకు వచ్చిన తర్వాత ఒకరికొకరు చూసుకుని ఆయన అటు ఈడు పారిపోయింది. సినిమా ప్రభావం అట్లా, ఎందుకంటే ఆ జుట్టు కూడా ఇట్లా ఉండిపోయి ఇట్లా కొడుతుంటే ఎట్టుంటే చూడాలి, ఆయన చూస్తుంటే ఎట్టుంటుంది, అలానే ఉంటుంది అలా కదా, అలా ఉంటుంది. అంటే జ్ఞానము లేని వాడు ప్రతి మాట నమ్ముతాడు. జ్ఞానం కలిగిన వారుగా ఉండండి, ప్రతిది లేఖనాన్ని నమ్మండి, మీకు ఎంతో ధైర్యము బలం వస్తుంది. ఆ సినిమా చూసి చూసి దయ్య సినిమా ఏదో చూసి అవన్నీ నమ్మితే ఏం జరుగుతుంది? కొన్ని కొన్ని సందర్భాల్లో హార్ట్అటాక్ వచ్చి చనిపోవడమే. అన్న కొన్ని సందర్భాల్లో అలాంటి పరిస్థితులు వస్తాయి సడన్గా. మీకు దయ్యం అంటే భయం ఉందో లేదో, మీరు చీకట్లో నడుస్తున్న ఒకసారి భుజం మీద ఇట్లా చేయాలి, అప్పుడు తెలుస్తుంది మీకెంత విశ్వాసం ఉందో, దయ్యంపై ఎంత నమ్మకం ఉందో. రైట్? అంటే ఇవన్నీ ఏంటి అంటే అభిచారములు, మనుషులు అభ్యసించే వాటిని, మనుషుల ఆలోచనలు బట్టి వీళ్ళ భయాన్ని ధైర్యాన్ని నింపే ప్రయత్నాలు. వాటిలో ఏ దేనిలో కూడా శక్తి లేదు. ఎందుకంటే ఏం చేసినా నువ్వేం చేయలేవనేది ఎవరు చెప్తారంటే దేవుడు చెప్తారు. ఒకసారి చూపిస్తాను ఎందుకైనా మంచిది. ఒకసారి యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట చూపిస్తాను. దేవుడు అంటున్నాడు 47:10 నుంచి, నీ చెడుతనము నీవు ఆధారము చేసుకుని ఎవడు నన్ను చూడని అనుకుంటేవి, నేనున్నా నేను తప్ప మరి ఎవరూ లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యను నీ జ్ఞానమును నిన్ను చేరిపేస్తాను. అంటే నిజంగా వీళ్ళ జ్ఞానాన్ని చేరిపే శక్తి ఎవరికి ఉందంటే దేవుని జ్ఞానం కలిగినోడికి మాత్రమే ఉంది.
అందుకోసమే నువ్వు ఏ విద్య నేర్చుకుని భయపెడుతున్నావు ఆ విద్యను అవిద్యగా చేసి నేను వెర్రివాణిగా నేస్తానని దేవుడు చెప్తున్నాడు. నీ బాల్యము నుండి నువ్వు ప్రయాసపడి అభ్యసించిన కర్ణ పిశాచి తంత్రములను విస్తారమైన శకులము చూపుటకు నిలబడుము. ఒకవేళ ఒకవేళ ఏమంటున్నాడు, ఒకవేళ అవి నీకు ప్రయోజనములగినేమో, ఒకవేళ నీకు మనుష్యులను బెదిరించవేమో. ఎందుకంటే మనుషులకు భయం ఏం జరుగుద్దు అని. ఎందుకంటే అదే మిరపకాయ, అదే పసుపు, అదే ఎండు మిరపకాయ మన ఇంట్లో ఉంటే మంచిగా ఏం చేసి పులిహోర చేస్తాం, అదే బయట ఉంటే మాత్రం అలాగే పారిపోవడమే. ఎక్కడైనా ఇంటి ముందులో కనబడితే ఏం చేస్తారు, అది మన ఇంట్లో ఉంటే పులిహోర చేస్తారు, అది బయట కనబడితే ఏం చేస్తారు, అక్కడ కూడా ఏముంటాయి కాకపోతే మూడు ఒక చోట ఉంటాయి తాలింపు వేయకుండా ఉంటాయి అంతే. ఏంటిది పులిహోర ఇక్కడ కనబడుతుంది కాంబినేషన్, అక్కడ కాంబినేషన్ చేయకపోతే ఏం కనబడతాయి, ఇక్కడ రెండు మిరపకాయలు కనబడతాయి, పసుపు కనబడుతుంది, తర్వాత ఒక నిమ్మకాయ కనబడుతుంది అంతే కదా. దానికి మీరు ఏమైపోతారు, ఏదో భయపడ్డారు. నేను చాలా ఊర్లు చూస్తుంటాను, ఆ ఊరు ఎలాంటిది అనేది మనం ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు, ఊరి చివరిలో గీతలే చెప్తాయి మనకి వీళ్ళకి ఎంత భయం ఉందో. చూసారా మీకు ఎప్పుడైనా ఊరి చివరిలో ఏం చేస్తారు తెలుసా, ఏ దుష్టశక్తి రాకుండా అంటే అదే రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుందా, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, అసలు ఏం చేస్తారో తెలియదు. రోడ్డు మీద ఇట్లా వేస్తే ఆ రోడ్డు పక్క నుంచి రాలేదా, అంటే ఖచ్చితంగా రోడ్డు మీదనే వస్తుందా, లేకపోతే అది బస్సా కారా లారీనా, ఆ రోడ్డు మీద రావాలి పక్క నుంచి రాదంటానికి రాదా, రోడ్డు మీద అయ్యాలా, రోడ్డు పక్క నుంచి రాలేదా, అది ఎంత అజ్ఞానం చూడండి. రోడ్డుకు అవతల ఊరు అవతల ఊరి యువతల ఏం కనబడుతుందంటే వీళ్ళకి ఎంత భయమో అనిపిస్తున్నారు, అంటే ఎంత అజ్ఞానులు ఈ గ్రామంలో ఉన్నారో, ఎంత భయస్థులు ఉన్నారో, వీళ్ళని బట్టి ఎంతమంది బతుకుతున్నారో అని బాధ కూడా వేస్తుంది. కనుక ఆ రోడ్డు గీతలు ఏం చెప్తే రోడ్డు పక్క నుంచి రాలేడా, ఇట్లెందుకు ఆలోచించారు, కరెక్ట్ రోడ్డు మీదనే వస్తారు. నువ్వు రోడ్డు మీద గీత గీస్తేనే నేను రాను, గీత గీయకుండానే వస్తానన్నదా, చెప్పింది ఏమన్నా. అలాంటి స్థితిలో ఉంటారు, ఎందుకంటే ఇవన్నీ మనుషులను బెదిరించేవి. ఒకళ్ళు బెదిరిస్తే ఎవరు బెదిరిస్తావు, మనుషులు బెదిరించవేమో అని చెప్తున్నాడు, అదే అంటున్నాడు కదా అక్కడ. నీ విస్తార యోచన వల్ల నీవు అలసి ఉన్నావు, జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పువారు నిలబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో. నువ్వేం చేసినా నేను అనుకున్నది చేస్తాను తప్ప వాళ్ళన్నది ఏది జరగదు, వాళ్ళు ఏం చేసినా మంత్రించినా ఏం చేసినా ఏం కాదు. అర్థమవుతుందా, మీకు తెలుసో లేదో ఊర్లకి ఎవరంటారు వాళ్ళని, స్వామి ఉంటారు, ఎవరు గురువులు, దేశ గురువులు తెలుసు కదా. దేశగురు వస్తే ఒకసారి వచ్చినప్పుడు ఏమైందంటే గుర్రం ఏం చేసిందంటే మనుషులు చూసి బెదిరి ఆయన కింద పడేసింది కథం. దాన్ని ఆధారం చేసుకుని ఏమన్నా తెలుసా, ఈ ఊరిలో దుష్టశక్తి ఉంది మిమ్మల్ని చంపేస్తుంది అనేసరికి, అప్పుడు జెండలకు వస్తే 10-20 అడుక్కునేవాడు, ఇప్పుడు 100-1000 అడుక్కొని పోయిండు ఆయన. ఆయన పడ్డా కానీ 1000 రూపాయలు ఇచ్చారు మీరు, ఎందుకంటే గుర్రం బెదిరినా కానీ మీరు ఏం చేశారు, ఈ ఊర్లో ఏదో ఉందని కానీ ఏం చేశారు, తలా ఇంటి దగ్గర 20 అనేది కాస్త, ఇప్పుడు ఎంత వసూలు చేశాడు, 100-500 వసూలు చేసి ఏం చేశాడంటే ఏదో చేస్తాడు అక్కడ. అయితే మీకు ఎప్పుడైనా లైవ్ కావాలంటే అదే దేశ గురువుడు క్రైస్తవుడైన వ్యక్తిని తీసుకొస్తాను నీకు, మీకు చెప్పిస్తాను. అప్పటి వరకు మీరు ఇలాంటి వాటికి భయపడకండి, ఎందుకంటే ఆయన కూడా ఇదివరకు దేశ గురువే. ఏముండదన్నా ఆ బొడ్రాయి తీస్తానికి వణికిపోతారు, ఏమి లేదు బొడ్రాయి తీసి దాంట్లో ఏదో కొన్ని వేయాలంతే, వాళ్ళు 40,000 చేతులు పెడతారు. చుట్టూ కొంతమంది వస్తారు, కొంతమంది పట్టుకొని పోతా, ఇద్దరు క్రైస్తవులు దేశగురువు ఆయనతో పాటు తిరిగి ఇద్దరు క్రైస్తవులే, వాళ్ళిద్దరిని పట్టుకొని చెప్పిస్తాను మీకు. దేశగురువులో తిరిగి డబ్బులు సంపాదించి ఎప్పుడైతే సత్యం తెలిసిందో, వాక్యం దేవుడు తెలిసిన తర్వాత ఏం చేశారు, వదిలేశారు. ఆయన ఎవరో కాదు, మిమ్మల్ని మన మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడికి వచ్చి ఒక పాట పాడాడు గుర్తుందా, సొంతంగా ఒక పాట పాడాను రాశానని చెప్పాడు గుర్తుందా మీకు, ఎంతమంది వచ్చారు మన దగ్గర మీటింగ్ వచ్చినప్పుడు చూసారా, ఎవరైనా దైవజనుడైనా ఎలీషా, అంతకుముందు ఎవరో తెలుసా, మస్తు సంపాదించారు. ఈయన వదిలేశాడు, ఈయనతో ఉన్న ఆయన మాత్రం, ఈయనకి ఆయనకు ఎంత వ్యత్యాసం ఉందంటే ఆయన దాదాపు 30-40 లక్షలు సంపాదించాడు ఆయన వాటి మీద. ఎప్పుడు ఈయన రాకముందు అంటే ఆ 1-2-3 సంవత్సరాల్లోనే 30 లక్షలు సంపాదించారు.
ఈయన మాత్రం క్రైస్తవాన్ని తెలుసుకుని ఈయన అందులో నుంచి వద్దనుకొని వచ్చేసాడు. ఆయన మాత్రం కోట్ల కోట్లు సంపాదించాడు. తర్వాత నగరకల్లో చాలా ఇల్లులు ఉన్నాయి. అంటే వాళ్ళ డబ్బు కోసం వీళ్ళ భయం, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్. అలా ఆయన అందులో నుంచి వచ్చాడంటే అందులో ఏమీ లేదని ఆయన చెప్తుంటే మనం ఎవరికి భయపడుతుంటాం? అలాంటి వాళ్ళకి భయపడుతుంటాం. మన అజ్ఞానం అట్లా ఉంది. కాబట్టి జ్ఞానం కలిగిన వారుగా ఉండండి, తెలుసుకొని జ్ఞానయుక్తంగా మాట్లాడండి, ప్రవర్తించండి, తెలియకపోతే నేర్చుకోండి. కానీ ఎవ్వరికీ భయపడవలసిన అవసరత లేదు కదా, లేదు. ఎట్లుంటుందంటే ఇది ఒక ఆయనట బొద్దింకకి దండేసి పూలదండేసి సన్మానం చేసిందట, తెలుసా? పూలు చేద్దాం. ఒక ఆయన ఏం చేశాడు, బొద్దింకకి దండేసి సన్మానం చేశారట ఫోటో పెట్టి. ఎందుకై ఇట్లా చేస్తున్నావంటే నా భార్య నాకు కూడా భయపడదు కానీ దీనికి భయపడుతుందన్నాడు. నాకు భయపడుతుందా? భయపడదు కానీ దీనికి భయపడుతుంది. అంటే ఎంత గ్రేట్ బొద్దింక అంటే, ఎంత పెద్ద కూడా నాకు భయపడదు కానీ అంత చిన్న బొద్దింకకు భయపడదు కనుక నాకంటే గ్రేట్ కాబట్టి దండేశాను అన్నాడు. మీరు ఎవరికి భయపడుతున్నారు, బొద్దింకక దేవునిక? అది మీరే ఆలోచించుకోవాలి. ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామములు ఈ ఉదయకాల సమయంలో మా యొక్క జీవితంలో మిమ్మల్ని ఎరిగిన తర్వాత కూడా మాలో అభిచారపు క్రియలు ఏమైనా ఉంటే మాకు తెలియకుండానే మనుషుల యొక్క ఆలోచనలు పనుల వైపు ఆచారముల వైపు మేము మలుతూ ఉంటే వాటన్నిటినీ మరొకసారి మీ జ్ఞానం చేత మాకు తెలియజేశారు. తెలియపరచబడిన ప్రకారముగా ఏ ఏ విషయాల్లో మేము జ్ఞానవంతులమయ్యామో ఆయా విషయములలో జ్ఞానవంతులుగా నడుచుకున్నటకు ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి వ్యక్తికి అట్టి సహాయమును జ్ఞానమును అనుగ్రహించండి తండ్రి. లోక ఆచారములకు భయపడకుండా ప్రతి విషయంలో మీకు మాత్రమే భయపడి ధైర్యంగా నిలబడగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయమని ఈ యొక్క ప్రార్థనను మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడుగుచున్న పరమ తండ్రి, ఆమేన్.